चतुर्मुख मुखां भोज वन हंसव धूर्मम मानसेर्मतां नित्यं सर्वशुक्ला सरस्वती वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ श्री गुरुभ्यो नमः। విజయదశమి శుభదినం ఈ మంగళకరమైనటువంటి నవరాత్రుల సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో నిన్ననే విజయదశమి అయినా కూడా ఇవాళ దశమి మిగులుండడం వల్ల ఇవాళ కూడా విజయదశమి కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా సోమవారం నాడు ఈ పార్వతీ కళ్యాణం మనం ఎలా జరిగింది ఈ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని మనం ఈ రోజున విని తరిద్దామని మీ అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క కటాక్షం కరుణాకటాక్షము అమ్మవారి యొక్క కరుణాకటాక్షము ఈ రోజున కలుగుతాయని ఆశించి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆరంభిస్తున్నాం. ముందు చెప్పిన విధంగా పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఆనందించి ముందుకు అడుగు వేయలేక వెనక్కి అడుగు వేయలేక సిగ్గుపడుతూ అలా ఉండి ఆయన చేత అడగబడిందయ్యి అద్యప్రభృతి అవనతాంగి తవాస్మి దాస అని చెప్పి ఈరోజు నుంచి నన్ను నువ్వు నీ వశం చేసుకున్నావని చెప్పంగానే గౌరీదేవి ఆవిడే పార్వతీదేవి తన సఖీ ద్వారన దాతా మే బుభృతం నాథ ప్రేమ ప్రమాణీ క్రియతామితి అథ విశ్వాత్మనే గౌరి విశ్వాత్ముడైనటువంటి ఆ మహేశ్వరునికి కూడా తను వరించినటువంటి వరుడైనా కూడా కన్యాదానం చేయవలసిన వాడు తండ్రి కాబట్టి తండ్రి యొక్క అనుమతి మాత్రము కాదు ఆయన స్వయంగా కన్యాదానం చేసి ఒప్పుకుంటే గాని ఈ వివాహము సఫలం కానేరదు అనేది మన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఆ పార్వతీదేవి చేత కాళిదాసు చెప్పించాడనమాట. కాబట్టి ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి ఒక సౌశీల్యం సంప్రదాయం కన్యాదానం అనేది పిత చేయాలి, తండ్రి చేయాలి, వీళ్ళు పుచ్చుకోవాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళ ఇష్టానికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళడానికి కాదు. కాబట్టి నా జీవితం నా ఇష్టం అట్లా కాదనమాట తత్వం. భారతీయ తత్వం అది కాదు, భారతీయ సంప్రదాయం అది కాదనమాట. ఈనాడు ఏవేవో జరుగుతున్నాయి కాబట్టి ఇతరులంతా ఎట్లా వలవేద్దామని చూస్తున్నటువంటి సమయంలో హిందూ సాంప్రదాయాన్ని హిందూ సనాతన ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత స్త్రీల యందు ఉందన్నమాట. ఇప్పుడుండేటువంటి కన్యకల యందు ఆ బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం దాతామే భూభృతం నాథ పరమేశ్వరుడు ఆ రకంగా ప్రత్యక్షమై అడిగినప్పటికీ కూడా నన్ను దానం చేసి ధారాదత్తం చేయవలసిన వాడు తండ్రి, నిర్ణయం చేయవలసిన వాడు తండ్రి కాబట్టి ప్రమాణీక్రియతాం ఆ తండ్రి ఒప్పుకోవాలి కాబట్టి మీరు ఆయన్ని ప్రార్థించి తర్వాత ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి ఉంటాయి అని చెప్పి తన సఖి చేత చెప్పించినదయ్యి గబగబా సిగ్గుపడుతూ తన యొక్క ఇంటికి చేరుకున్నదనమాట. వెంటనే పరమేశ్వరుడు
సతథేతి ప్రతిజ్ఞాయ విసృజ్య కథమప్యుమాం. ఇన్నాళ్ళైంది ఆవిడని చూసి సతీదేవిగా ఉంది ఆవిడ అయిన తర్వాత ఈనాడు మళ్ళీ చూస్తున్నాడు అనమాట శివుడు. కాబట్టి వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళాట ఆయన. పరమేశ్వరుడైనా కూడా ఇదంతా లీలా విశేషము, ఆయన యొక్క లీలలు ఇవన్నీ. సో తథేతి అలాగే కానిమ్మని చెప్పాడు అనమాట. అందుకని అంటే అట్లా కాదు, నువ్వు నాతో రావాలి అట్లా అంతా చేయలేదు. ఇక్కడంతా సంప్రదాయం మనకి కాళిదాసు అద్దం పుట్టినట్టుగా చూపిస్తున్నాడు అనమాట మన సనాతన ధర్మాన్ని. కాబట్టి ఆయన కూడా ప్రతిజ్ఞాయ అలాగే కానిమ్మని చెప్పి ఒప్పుకుని ఎలాగో అలాగో తన యొక్క ప్రియురాలైనటువంటి ఉమాదేవిని వదిలిన వాడై వెంటనే ఇక ఆగలేక వెంటనే హిమవంతుడికి దాయభారం పంపించాలి అని చెప్పి సప్తర్షులను తలుచుకున్నాడు. ఆయనకి ఎవరున్నారు? తల్లిదండ్రులు ఎవరు లేరు సంబంధం మాట్లాడడానికి. కాబట్టి ఆయనకి ఉన్నదంతా సప్తర్షులు. కాబట్టి ఆ సప్తర్షుల్ని వెంటనే తలుచుకున్నాడు అనమాట. వెంటనే వాళ్ళు ఆ మరీచి, అంగిరసు, అత్రి, పులస్త్యుడు, వశిష్ఠుడు, పులహుడు, క్రతువు అనేటువంటి సప్తర్షులు ఏడుగురు కూడా తలుచుకోగానే ముందర ప్రత్యక్షం అయ్యారనమాట. ఋషీన్ జ్యోతిర్మయాన్ సప్త సస్మార స్మరశాసన, స్మరశాసనుడైనటువంటి మన్మథుణ్ణి శిక్షించినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ ఏడుగురిని తలుచుకోగానే తే మహాప్రభా మండలైర్ వ్యోమ ద్యోతయంత తపోధనా సారుంధతీక సపతి ప్రాదురాసన్ పురః ప్రభో. ఆ ప్రభు యొక్క ముందర సాక్షాత్కరించారనమాట వాళ్ళందరూ కూడా. అరుంధతితో పాటు సారుంధతీక అంటాడు కాళిదాస్. అరుంధతితో పాటు అరుంధతి వశిష్ఠులు ఎప్పుడు విడివిడిగా ఉండరన్నమాట. అరుంధతితో కూడా ఈ సప్తర్షులు వచ్చారనమాట. అంత పవిత్రమైనటువంటి మహాపతివ్రత ఆవిడ అరుంధతీదేవి. అందుకని ఆవిడ లేకుండా ఏ పని కూడా జరగదనమాట. పవిత్రమైనటువంటి పతివ్రతల్లోకంతా పతివ్రత. అటువంటి ఆవిడతో సహా వాళ్ళు దిగి వచ్చారు. తేషాం మధ్యగత సాధ్వి పత్యు పాదార్పి. ఆవిడ చూపంతా కూడా ఆ పతి యొక్క పాదాల మీదే ఉంటుంది. వశిష్ఠుల వారి యొక్క పాదాల మీదే ఉంటుంది. తెలుసుకోవాలి, పతివ్రతలంతా ఉండడం వల్లే ఇంకా వానలు పడుతున్నాయి. ఇటువంటి పతివ్రతలంతా ఉన్నారన్నమాట. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అంటాడు అని శాస్త్రాలు చెప్పినాయి. గోబు గోవుల చేత, ఇంకా గోవుల్ని పూజించడం చేతను, గోభి విప్రైశ్చ ఇంకా అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణోత్తములు ఉండడం వలన, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉండడం వలన, వేదయిశ్చ ఇంకా వేదములన్నీ ఉండడం వలన, ఇంకా వేదఘోషం మన కంటికి మన శివులకి వినబడుతూ ఉండడం వలన, వేదాధ్యయన తప్పుల్ని చూడడం వలన, సతీభి పతివ్రతలందరూ ఉండడం వలన, సత్యవాదిభి సత్యము మాట్లాడే వాళ్ళు ఇంకా ఉండడం వలన ఈ జగత్ ఇంకా ఉండకుండా ఉందిట, ప్రళయం రాకుండా ఉందిట. ఇంతవరకు ఈ అడపాదడపా వచ్చేటువంటి ఈతి బాధలు, రోగాలు, రష్టులు ఇవి కాదు, అసలు ప్రళయమే రాకుండా ఉందంటే సప్తభిర్ ధార్యతే మహి అంటాడు. అలుబ్ధైహి దానశీలైశ్చ ఇంకా లోభం లేకుండా క్రమశిక్షణతో కూడి లంచాలన్నీ తీసుకోకుండా న్యాయార్జితమైనటువంటి విత్త న్యాయంగా డబ్బుని సంపాదించేటువంటి వాళ్ళు, ఏమాత్రము కూడా లోభము లేనటువంటి వాళ్ళు, డబ్బుకి ఆశపడినటువంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉండడం వల్ల వారి వల్ల ఈ ప్రపంచమైనటువంటిది ఇంకా క్షేమంగా కొంచెమైనా ఉన్నది అని శాస్త్రం చెప్తోంది అనమాట. అలాగే ఈ అరుంధతీదేవి అందరికీ కూడా ఒక ఉదాహరణగా ఉన్నది. సాక్షాత్ యువ తపస్సిద్ధి. ఆ వశిష్ఠులు వారు చేసినటువంటి తపస్సు అంతా ఒక ఆడ రూపం ధరించుకుని వస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది ఆవిడ. ఆ సాధ్వీమణి అరుంధతీదేవి ఆవిడ వచ్చేసేసి ఆవిడ చూడంగానే అందరూ లేచి నిలబడ్డారు. అంత అలాగే ఈశ్వరుడు కూడా మునులని ఎట్లా చూశాడో అదే దృష్టితో సరిసమానంగా అరుంధతీదేవిని చూసి నమస్కరించాడు ఆయన. స్త్రీ పుమానితి అని చెప్తాడు ఇక్కడ కాళిదాస. స్త్రీ పుమానిత్యనాస్థైషా వృత్తం హి మహతాం ధన్ మహత్సతాం
స్త్రీ ఈవిడ స్త్రీ ఈయన పురుషుడు అనే భేదం ఉండదుట. గుణము అనేటువంటిదే ప్రధానం. పాతివ్రత్యము మొదలైనటువంటి శీలం ఉంది చూసారా, క్యారెక్టర్ అంటారు కదా, ఆ శీలమే ముఖ్యమైనటువంటి. ఆ శీలంలో గొప్పదైనటువంటి ఆ పతివ్రత అయినటువంటి అరుంధతి దేవిని అందరి సప్తర్షులతో అగస్త్యుడు అదే పులహుడు వశిష్ఠులు మొదలైనటువంటి వాళ్ళు మరీచి మొదలైన ఆంగిరస్సు వాళ్లతో సరి సమానంగా గౌరవించి చూసేట ఆయన పరమేశ్వరుడు. చూడంగానే అందరూ నమస్కరించారు పరమేశ్వరుడికి. ఆయన చెప్పాట, క్రియాణాం ఖలు ధర్మ్యాణాం సత్పత్న్యో మూల కారణం. ఒకళ్ళు ధర్మం అను ఇప్పుడే కదా చెప్పి చెప్పాను, సప్తభిర్ధార్యతే మహి అని చెప్పి పతివ్రతలు ఉండడం వల్ల, పతివ్రతలు ఉండడం వల్లే ఇంకా సత్కర్మలన్నీ జరుగుతున్నాయట, ధర్మ కార్యాలన్నీ ఓల్డని జరుగుతున్నాయి, పురుషులంతా చేయగలుగుతున్నారు. ధర్మ కార్యములన్నీ నిర్వర్తించడం కోసమే ధర్మపత్ని అని పేరు అనమాట. పత్ని యజ్ఞ సంయోగే అని వ్యాకరణంలో చెప్తారనమాట. యజ్ఞము యాగము పూజ పురస్కారములతో మన పక్కనే నిలబడి ఉండేది అనే వాళ్ళకే పత్ని అని పేరు. ఆ పత్ని శబ్దమే అట్లా వచ్చిందనమాట. కాబట్టి సత్పత్న్య అంటే మంచి పతివ్రతలైనటువంటి వాళ్ళు, మంచి పత్నులు ఎవరైతే ఉన్నారో భార్య, ఆ మంచి భార్యయే ధర్మానికి అంతటికీ కూడా మూల కారణమైనటువంటిది అని కాళిదాసు చెప్తున్నాడు. అన్ని క్రియలకి ఒకటి కాదు రెండు కాదు, యజ్ఞయాగాది సమస్త ధర్మ కార్యములకి దాన ధర్మాదులకి కూడా మూల కారణము భార్య. కాబట్టి భార్య ప్రోత్సహించాలి, ఈ ధర్మాచరణలో ప్రోత్సహించాలి. అందుకనే సహధర్మచారిణి అని పేరు, సహధర్మచరితవా అంటాడు. కాబట్టి ఆ ధర్మాన్ని అనుష్ఠిస్తూ అరుంధతీదేవి యొక్క గొప్పదనాన్ని చెప్పి ఆ పత్నుల యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని ఈశ్వరుడికి కూడా ఆ అరుంధతి వశిష్ఠుల్ని చూసిన తర్వాతే అసలు ఇంకా పెళ్లి చేసుకోవాలనే ఆరాటం పెరిగిందిట. ఎందుకు? ధర్మాచరణ కోసం, ధర్మాన్ని ధర్మకార్యాలను నిర్వర్తించడం కోసం అలా అనిపించిందిట. అలంగానే ఇద్దరు అందరూ కూడా ఆ పరమేశ్వరుని నమస్కరించి స్తుతించారు. స్తుతించి ఎందువల్ల ఆయన పిలిచారు, ఎందువల్ల ఎవ్వరికి దొరకనటువంటి ఈ దర్శనం మహత్ దర్శనం అయినటువంటిది పరమేశ్వరుని యొక్క నీ యొక్క దర్శనం కలిగింది, ఏ పరమేశ్వర మేము చేయగలిగిందంటూ ఏం లేదు, మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మోక్షాది ధర్మార్థకామ మోక్షాదులన్నిటికీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అటువంటి పరమేశ్వరుడు మీరు అయినటువంటి తమరు మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆహ్వానించారు అనేది తెలుసుకొని వచ్చా, కిం ఏన సృజతి వ్యక్తం అని చెప్పి వివిధ రకాలుగా స్తోత్రించేసి ఒక సంశయం వల్ల అడిగారనమాట. మీరు మామూలుగా మనస్సుతో అనుకుంటేనే చాలు ఆ కార్యములన్నీ నెరవేరిపోతాయి కదా, అటువంటి వారు మమ్మల్ని పిలిచినటువంటి కారణం ఏమిటి అని అడగంగానే పరమేశ్వరుడు చెప్పాడనమాట, అయ్యా ఏమీ లేదు, ఆత ఆహర్తమిచ్చాము, దేవతలందరూ నన్ను వేడుకుని ఉన్నారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ తారకాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పెట్టేటువంటి అసురులందరూ పెరిగిపోయారు, అధర్మం ప్రబలింది, వాళ్ళందరినీ శిక్షించడం కోసం ఇంద్రాది దిక్పాలకులందరూ తమ తమ ఉద్యోగాలు తమ యొక్క పదవుల్ని కోల్పోయి బాధపడుతున్నారు, కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రార్థన మేరకి నేను వివాహం చేసుకోదలుచున్నాను. ఎందువల్లనంటే ఈ నా యొక్క సంతానానికే దేవసేన అధిపత్యము అర్హత ఉన్నది, ఆ తర్వాత తారకాసురుడు మొదలైనటువంటి అసుర సంహారము చేయడానికి అవకాశం ఉన్నది, కాబట్టి ఈ జగత్తును రక్షించడం కోసం పార్వతీదేవిని వివాహం ఆడదలిచాను. అత ఆహర్తుమిచ్చామి పార్వతీం ఆత్మజన్మనే ఉత్పత్తయే హవిర్భోక్తు యజమానైవారిణిం. అందుకని కుమారుని యొక్క ఉత్పత్తి కోసం, ఆ ఉత్పత్తి అయిన తర్వాత ఈ జగత్తును రక్షించడం కోసం ఆవిడ్ని వివాహం ఆడదలిచాను,
దేవతల యొక్క ప్రార్థనను అంగీకరించాను. తాం అస్మదర్థే యుష్మాభిః యాచితవ్యః హిమాలయః హిమాలయం. హిమాలయానికి వెళ్ళి ఆ హిమాలయమైనటువంటి దేవతాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ పార్వతీదేవి యొక్క తండ్రి అతన్ని సంబంధం అడగాలి. ఇలా వరుడి పక్షంగా వెళ్ళి ఈ పరమేశ్వరుడనే వారు ఉన్నారు, వారికి మీ కుమార్తెని వివాహం చేయవలసింది అనేటువంటి అని ప్రార్థన చేయాలి. అది మీరు చేయవలసింది అన్నమాట. ఏవం వాచ్య సకన్యార్థం ఇది వో నోపదిశ్యే. ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అంత నాకు తెలియదు, ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా రచించిన వాళ్ళు మీరు. ఎలాంటి ఆచార వ్యవహారాలు ఏదైతే సనాతన ధర్మం అనేటువంటి ఉన్నదో ఆ సనాతన ధర్మానికి పీనల్ కోడ్ శాసనం రచించినటువంటి వారు మీరు, ఈ ఋషులు, అటువంటి బ్రహ్మర్షులు మీరు. మీ వద్ద ఇలాగా మాట్లాడాలి, ఈ రకంగా మాట్లాడాలి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పవలసినటువంటి ఒక అవసరం లేదు. కాబట్టి మీరు చూడండి, మళ్ళీ నేను ఈ కోసీ నది అని ఉంది, మహాకోసి అనే ఒక నది ఉంది, ఆ నదీ ప్రవాహం దగ్గర మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు తక్షణము ఔషధి ప్రస్థం అని పేరు, హిమాలయం యొక్క రాజధానికి పేరు ఔషధి ప్రస్థం అని పేరు అనమాట. ఆ ఔషధి ప్రస్థానికి వెళ్ళి అక్కడ మీరు సంప్రదించి సంబంధం అడిగి తర్వాత నాకు ఏ విషయం అనేటువంటిది తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఉపకారం మీరు చేసి పెట్టాలని చెప్పి ప్రార్థించాడు అనమాట. ఆయన అడిగాడు. ఆయన అడగంగానే అంతకన్నా భాగ్యం ఏముంటుంది, పరమేశ్వరుడికి సంబంధం మాట్లాడటానికి మమ్మల్ని పంపిస్తున్నారంటే ఇది ఒక ఎవరికీ దొరకనటువంటి ఒక అవకాశం. ఈ పరమేశ్వరుని యొక్క దర్శనమే చాలా ఎన్నో జన్మల తపస్సు యొక్క ఫలము. అది కాకుండా పార్వతీదేవిని సాక్షాత్ పరదేవత అయినటువంటి ఆవిడ్ని వివాహం ఆడడానికి సంబంధం మాట్లాడడానికి మేము వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా అదృష్టం, ఎన్నో జన్మల యొక్క భాగ్యం, పూర్వజన్మ పుణ్య విశేషం అని చెప్పి మా యొక్క తపస్సు ఫలించింది, రెట్టింపుగా ఫలించింది అనమాట అని చెప్పి వెంటనే కూడా ఆకాశ మార్గంలో తక్షణమే ఏడుగురు బయలుదేరి ఆ అరుంధతీదేవితో సహా వెళ్ళారనమాట. ఎప్పుడు కూడా సంబంధం మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు పక్కన ఉండాలి. ఆడవాళ్ళు ఎవ్వరూ లేకుండా మగవాళ్ళ సంబంధానికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, అది న్యాయం కూడా కాదనమాట. ధర్మశాస్త్రం కూడా ఆడవాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళు వెళ్ళి మాట్లాడాలి అనేటువంటిది చెప్తోంది అనమాట. కాబట్టి ఈ చోట అరుంధతికి ప్రాధాన్యం ఇచ్చి పరమేశ్వరుడు వెళ్ళమని చెప్పాడనమాట. అలా పరమేశ్వరుడే పార్వతీదేవిని వివాహం ఆడడానికి మిమ్మల్ని వెళ్ళమన్నాడనగానే సప్తర్షులు, మనం అమ్మయ్య మనం గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడంలో ఎటువంటి తప్పు లేదు అనుకున్నారు. కాబట్టి పరమేశ్వరుడే గృహస్థాశ్రమం స్వీకరిస్తున్నాడు, అంత గొప్పది కదా. ఇక మనం ఏదో ఒక ఆశపడి ఒక కామంతో కూడిన వాళ్ళయ్యి పెళ్లి చేసుకున్నాము అనేటువంటి మాట ఏం లేదు అమ్మయ్యా అనుకున్నట్ట. అలా సంతోషపడ్డారనమాట. సంతోషపడి వెంటనే ఔషధి ప్రస్థానికి వెళ్ళారు. ఔషధి ప్రస్థానికి వెళ్ళి హిమవంతుడితో అక్కడ హిమాలయాల దగ్గర దిగంగానే వెంటనే అత్యాశ్చర్యపోయాడనమాట. అద్య ప్రభృతి భూతానాం అధిగమ్యోస్మి శుద్ధయ్యే అంటాడు హిమవంతుడు అనమాట. ఆహా, సప్తర్షుల్ని చూశాడు, ఎదురు వెళ్ళాడనమాట. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు ఎదురు వెళ్ళాలి. వాళ్ళు వస్తారులే మనం అంతవరకు కూర్చుందాంలే అని కూర్చోకూడదు. గురువు గారు కానీ ఎవరైనా కూడా మహాత్ములు సన్యాసులు ఇలా వస్తున్న వాళ్ళకి మనం ఎదురు వెళ్ళాలి ఎప్పుడు కూడా. అందుకని హిమవంతుడు వెంటనే కూడా ఎదురయ్యాడనమాట. అందరినీ స్వాగతం చెప్పి తన యొక్క ప్రసాదంలోకి అంటే భవనంలోకి తీసుకువెళ్ళి చక్కగా వాళ్ళని
ఆసనాల్లో కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాది అర్చనలన్నీ చేసిన తర్వాత ఆహా ఏమి భాగ్యం ఇవాళ చేశాను చేసుకున్నానో తెలియలేదు సప్తఋషులు వాళ్ళని ఆకాశంలో చూడడమే గాని ప్రత్యక్షంగా చూడడం అనేటువంటిది చాలా భాగ్యం అన్నమాట ఎవరికి దొరకనటువంటి భాగ్యం ఈ రోజు అన్ని భాగ్యాలే విజయదశమి నాడు అటువంటి మహాభాగ్యము దొరికింది ఏడుగురు మహర్షులు అరుంధతి దేవితో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు నా ఇంటిని పావనం చేశారు ఇవాల్ట్ నుంచి హిమవంతుడికి గౌరవం ఒక రెట్టు పెరిగింది అన్నమాట అంటున్నాడు ఎందువల్లంటే మీ యొక్క రాక వల్ల పవిత్రమైనటువంటి మీ యొక్క పాద స్పర్శ ఈ భూమి హిమాలయములందు పడడం వల్ల నేను పవిత్రుణ్ణయ్యాను ఇవాల్ నుంచి ఇది తీర్థస్థానంగా పెంపొందుతోంది అని చెప్పి ప్రసిద్ధి పొందుతోంది అని చెప్పి వాళ్ళని వేణోళ్ళ పొగిడి మనసారా పొగిడాడు అన్నమాట మనసులో ఒకటి పెట్టుకుని బయట కాదు సాక్షాత్ వాళ్ళ యొక్క భక్తిని ఎట్లా తెలియజేయాలి దంభం ఉండకూడదు దంభం అంటే వేషం అన్నమాట వేషం వేయడం కాదు ఆర్థికంగా ఉండాలి హృదయపూర్వకంగా వాళ్ళని వాళ్ళకి స్వాగతం చెప్పి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మరి దయచేసి చెప్పండి మీ యొక్క సంతోషమే మాకు కావాల్సింది మిమ్మల్ని సంతోష పెట్టడమే నా యొక్క ప్రథమ కర్తవ్యం కాబట్టి కర్తవ్యం వో నపశ్యామి స్యాచేత్ కిం నోపపద్యతే కానీ మీరు పొందవలసింది పొందలేనటువంటిది ఏ వస్తువు లేదు కదా నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేనిది మీరు పొందలేనిది నేను మీకు ఇవ్వదగిలినది అటువంటి వస్తువు ఏమీ లేదు కదా మరి ఎందుకని ఇలా వచ్చారు ఒకటి నన్ను పవిత్రుణ్ణిగా చేయడానికి మీరు వచ్చారా అని భావిస్తున్నా నేను మత్ పావనాయైవ అంటాడు అన్నమాట నన్ను పావనం చేయడం కోసం నన్ను పవిత్రుణ్ణి గావించడం కోసం మీరు వచ్చారా అనిపిస్తోంది అయినా కూడా తమరు ఏదో ఒక పని మీదే వచ్చి ఉంటారు అనేది నా యొక్క ఊహ కాబట్టి మేమంతా కూడా మీ కింకరులం సేవకులము దాసులము కాబట్టి మీరు ఏం కావాలో చెప్పండి అని చెప్పి తన యొక్క ధర్మపత్ని కాళ్ళు గడేటప్పుడు నీళ్లు పోయడానికి వాళ్ళకి ధర్మపత్ని వచ్చిందనమాట మేనకాదేవి ఆ మేనకాదేవితో పాటు కూతురు వచ్చింది పార్వతీదేవి కాబట్టి ముగ్గురు కూడా అక్కడ మహర్షుల్ని స్వాగతం చెప్పి నమస్కరించారు సార్ నమస్కరించగానే ఆయన హిమవంతుడు చెప్తున్నాడు ఏతే వయం అమీ దారాహ కన్యేయం కుల జీవితం స్వామి ఓ సప్తఋషుల్లారా ఏతే వయం ఇదిగో మేము అమీ దారాహ కాబట్టి మీ వాళ్ళు చెప్పారన్నమాట అమీ దారాహ అంటే నా యొక్క దారాహ భార్య అన్నమాట భార్య ఇదిగో మేనక ఇక్కడుంది కన్యాయం కుల జీవితం మా యొక్క కులానికే ఒక ప్రాణం వంటిది అటువంటి నా యొక్క పుత్రిక గౌరీదేవి పార్వతి ఇదిగో ఇక్కడుంది ఉమా కన్యాయం కుల జీవితం ఈ కన్యకు ఉందే మా పిల్ల మా కులానికే ఒక అలంకార భూషణమైనటువంటిది అలంకారమైనటువంటిది మా యొక్క గృహము మా యొక్క ఈ యొక్క హిమాలయం అంతా కూడా కులమంతా పవిత్రము చేసినటువంటి ఈ పార్వతీదేవి ఇదిగో మేము ముగ్గురం ఉన్నాం బ్రూత ఏనాత్ర ఒక కార్యం కాబట్టి మా వల్ల మీకు ఏం చేయగలుగుతాం మా వల్ల ఏమన్నా పని అవ్వాల్సింది ఉందా ఏమన్నా మేము మీకు ఉపకారం చేయగలమా అనేటువంటిది మీకు రత్నాలు కావాలా మణి మైడూర్యాలు కావాలా మణి మాణిక్యాలు కావాలా ఇళ్ళు వాకిళ్ళు కావాలా ఏనుగులు అశ్వాలు కావాలా ధేనువులు కావాలా పశువులు అంటే మనకి గోవులు అని అడిగారన్నమాట అడగంగానే సప్తఋషులందరూ కూడా అంగిరస్సునే ఆయన పెద్ద ఆయన అనమాట ఆ అంగిరస్సును ఒకసారి చూశారు ఆయనే అగ్రగణ్యుడు అనమాట కాబట్టి అగ్రగణ్యుడైనటువంటి ఆ అంగిరస్సుని చూసి నోదయామ ఋషయో నోదయామ సుహు ఋషులంతా కూడా ఆయన్ని ప్రేరేపించారు స్వామి మీరు మాట్లాడండి అన్నట్టుగా కంటితో సంజ్ఞ చేశారనమాట ఆ సంజ్ఞ చేయంగానే పరమేశ్ ఆ సప్తఋషుల్లో ఒకడైనటువంటి వాడు చాలా శ్రేష్ఠుడైనటువంటి అంగిరస్సు అక్కడికి వచ్చి మాట్లాడారనమాట హే హిమవన్ హిమవంతుడా
ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శిఖరము కలిగినటువంటి వాడివి. నీ శిఖరములన్నీ ఎత్తైనవి, ఎట్లాగైతే ఎత్తైనవో నీ యొక్క వంశం కూడా అటువంటి ఎత్తైనటువంటి వంశం, చాలా ఉన్నతమైనటువంటి వంశం. నీ గుణగణాదులు అనే వాటిని గురించి నేను చెప్పక్కర్లేదు. సాక్షాత్ గంగాదేవి అక్కడ ప్రవహిస్తోంది. పరమేష్ఠి అయినటువంటి వాడు శివుడు అక్కడ తపస్సు ఆచరించి అక్కడే ఉంటున్నాడు, వాసం ఉంటున్నాడు. కుబేరాది మొదలైనటువంటి సమస్త దేవతలు నీ ఎందు నిలయమై ఉన్నారు. అటువంటి అత్యంత పవిత్రమూర్తి మూర్తి అయినటువంటి నిన్ను చూస్తూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంది. హిరణ్మయములైనటువంటి అంటే బంగారపు శిఖరములు కలిగినటువంటి వాడుగా మేరువులాగా ప్రకాశించేటువంటి ఓ పర్వతమా, పర్వతరాజమా, నీ యొక్క భక్తి అపారమైనటువంటిది. ఇదంతుతే భక్తి నమ్రం సదాం ఆరాధనం వపుహు, నువ్వు ధన్యుడు అయ్యావు. ఎంత వినయవంతుడుగా ఉన్నావు నువ్వు, ఎంత గొప్పవాడుగా ఉన్నాను, ఎంత గొప్పవాడున్నా కూడా వినయము అనేటువంటిది ఉంది చూసారా, అది చాలా గొప్పవైనటువంటి గుణం అన్నమాట. ఎప్పుడు కూడా పొంగిపోకూడదు, అహంకారం రాకూడదు అనమాట. తాను గొప్పవాడైనా కూడా దానికి ఉదాహరణ హిమవంతుడు అనమాట. అటువంటి హిమవంతుడు అంత ఉచ్చస్థితిలో ఉన్నటువంటి వాడు అనమాట. అయినా కూడా మహర్షులందరూ వచ్చారని స్వాగతం చెప్పి వాళ్ళని వాళ్ళకి సాష్టాంగంగా నమస్కరించాడనమాట. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి పర్వతరాజమా, సతే దుహితరం సాక్షాత్ సాక్షి విశ్వస్య కర్మణాం, విశ్వమునంతటికి సాక్షిభూతుడైనటువంటి వాడును, సమస్త జగముల్లో ఉండేటువంటి ప్రజలలోను స్థావర జంగమాదుల్లోను అంతర్యామిగా ఉంటున్నటువంటి ఆ పరమేశ్వరుడు, సతే దుహితరం సాక్షాత్ సాక్షి విశ్వస్య కర్మణాం, అన్ని విశ్వములో జరిగేటువంటి యజ్ఞయాగాదులైనటువంటి కార్యములు గాని అకార్యములు గాని అన్నిటికీ సాక్షిగా నిలిచినటువంటి సాక్షిభూతుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు, తే దుహితరం నీ యొక్క సాక్షాత్తు నీ యొక్క దుహితరం కుమార్తెని రుణుతే వరద శంభో, వరాలన్నీ ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుడు నిన్ను కన్యనిమ్మని అడుగుతున్నాడయ్యా. ఎంత గొప్పగా రాశాడు కాళిదాసు. వృణుతే వరద శంభు అంటాడు. శంభు ఆ పరమేశ్వరుడు అడిగాడయ్యా అనలా, వరద శంభు అంటాడు. కోరిన వాళ్ళందరికీ కోర్కెల్నిచ్చేటువంటి ఆ పరమేశ్వరుడు నాడే, ఆ పరమేశ్వరుడు నిన్ను కోరుతున్నాడు, కన్యని తనకి ఇమ్మని నిన్ను కోరుతున్నాడయ్యా. అంటే నువ్వు ఎంత గొప్పవాడివో చూసు, ఎదిగివా ఎంతో ఎత్తు ఎదిగావు నువ్వు. రుణుతే వరద శంభు అస్మత్ సంక్రామితై పదై, కాబట్టి మమ్మల్ని ఇక్కడ కన్యని వరించడం కోసం పంపించాడు, సంబంధం మాట్లాడడం కోసం. కాబట్టి మా ముఖంగా ఆయన సాక్షాత్తుగా అడగకూడదు కాబట్టి, సంప్రదాయం కాదు కాబట్టి, ఈ మమ్మల్ని తలుసుకుని మా ద్వారా ఆయన ఈ యొక్క కుమార్తెని వరంగా అడుగుతున్నాడు. వరదుడైనటువంటి వాడు వరం అడుగుతున్నాడు, వరించగోరుతున్నాడు, నీ యొక్క పుత్రికిని వరించగోరుతున్నాడయ్యా. తమర్థమివ భారత్య సుతయా యోక్తుమర్హసి, ఎలాగైతే శబ్దముతో అర్థము కలిసి ఉంటుందో అలాగూ ఆ విధంగా సుతయా యోక్తుమర్హసి, నీ యొక్క కుమార్తెని ఆవిడికి ఆ పరమేశ్వరునికి కన్యాదానం చేసి, అశోచ్యాహి పితుః కన్యా సద్భర్తృ ప్రతిపాదిత. ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చి కృతార్థుడు ఒకమ్ము ఆ పరమేశ్వరుడికి నీ యొక్క కూతురిని పుత్రికిని కన్యాదానం చేసి కృతార్థుడు ఒకమ్ము. అంతకంటే ఒక కన్యా పితకి అంటే కన్య యొక్క తండ్రికి అంతకంటే కోరుకోవాల్సింది ఏమీ లేదు కదా. సద్భర్తృ ప్రతిపాదిత, మంచి భర్తని భర్త యందు సమర్పించబడినటువంటి దానం ఇవ్వబడినటువంటి కన్యాదానం చేసినటువంటి ఒక పిత తండ్రి, అశోచ్య హి పితుర్కన్యా, యదా అమ్మాయి గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు అనేటువంటి గొప్ప ఒక వరుడికి ఎప్పుడైతే ఇస్తామో మంచి భర్తకి, గొప్పవాడు
లేదు సాధారణమైన వాడు కాదు మంచివాడికి ఒక మంచి భర్తగా వెతికి ఆ వరుడికి సమర్పించినప్పుడు కన్యాదాతకి అంతకంటే కోరుకోవాల్సింది ఏమీ ఉండదు కదా కాబట్టి ఈ జగన్మాత అవబోతోంది నీ కూతురు అది తెలుసుకో పరమేశ్వరుడు అంటే ఎవరో అనుకోబోకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే మేనకకి చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా తల్లి తల్లికి తెలియాలి కదా ఆయన యొక్క కులము ఆయన యొక్క వంశము ఆయనకి ఏముంది అనేది తెలియాలి మాతా విత్తం మాతకి ఎప్పుడు కూడా తల్లికి వాడు ధనవంతుడా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇవన్నీ తల్లులు కోరుకునేది ఎంత ఉద్యోగం ఎంత జీతం ఇవన్నీ మనసులో అనుకుంటారు కాబట్టి మీరేమీ ఆలోచించక్కర్లేదు జగదీశ్వరుడైనటువంటి ఆవిడికి జగదీశ్వరి అవబోతోంది అంటే జగత్పిత ఆయన జగన్మాత అవబోతోంది ఇవాళ విజయదశమి రోజున మనం అవరాత్రులు చేస్తా జగన్మాతకి చేస్తున్నాం కాబట్టి జగత్పిత ఆయన అన్నమాట వీళ్ళిద్దరు ఒక జగన్మాత అనేటువంటి పొజిషన్ ఉంది కదా ఒక పదవి ఆ పదవి రాబోతోంది నీ యొక్క కూతురికి అని చెప్పి ఉమావధూ భవాన్ దాత ఒకటే మాట చెప్తున్నాను హిమవంతుడా చక్కగా విను ఉమా అనేటువంటిది పెళ్లి కూతురు కన్య భవాన్ దాత నువ్వే కన్యాదాతవి యాచితారహ ఇమే వయం ఆ కన్యను యాచిస్తున్నాం ఎవరు సప్తర్షులైనటువంటి మేము ఏ మహర్షులను చూస్తే త్రిమూర్తులు కూడా ఆరాధించడానికి అల్లాట పడతా ఇష్టపడతారు అటువంటి అంగిరసు అత్రి పులస్త్య పులహ వశిష్ఠ అది వాళ్ళు మేమంతా ఉన్నాం అన్నమాట కాబట్టి ఒకటి ఆలోచించుకో ఆవిడ కన్యా నువ్వు కన్యాదాతవి అడిగేవాళ్ళం మేము వరుడు పరమేశ్వరుడు వరశంభురలం హ్యేషత్కులోద్భూతయే విధి కాబట్టి నీకు ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఏమాత్రము లేదు ఇంతకన్నా ఒక మంచి అవకాశం దొరకదు కాబట్టి మేము ప్రార్థించే వాళ్ళము మేము శంభు పరమేశ్వరుడైనటువంటి వాడు వరుడు కాబట్టి నీ యొక్క కులము నీ యొక్క వంశము చాలా ఉన్నతమవబోతున్నది జగద్విఖ్యాతమవబోతున్నది అటువంటి అదృష్టవంతుడు నువ్వు అస్తో దుస్తూయమ అనస్య వంద్యస్య అనన్య బంధిన సుతా సంబంధ విధిన భవ విశ్వగురోర్గురు ఇంతకంటే అదృష్టం ఏముంటుందా ఈశ్వరుడు చతుర్దశ లోకాలకి అధిపతి అయినటువంటి వాడు జగదీశ్వరుడైతే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడికి నువ్వు పూజ్యుడు అవుతావు ఎందుకంటే మామగారు కదా మామగారు అంటే మర్యాద చూపాలి కదా ఆ పరమేశ్వరుడి చేత మర్యాద పొందబడుతున్నటువంటి వాడుగా అయ్యేటువంటి అదృష్టం ఉన్నది నీకు విశ్వగురోర్ గురువు అంటాడు విశ్వగురువు అయినటువంటి పరమేశ్వరుడికి కూడా గురువు పెద్దవాడు అవుతావు మామగారిగా అవుతావు అయ్యి ప్రపంచము ఆయన చేత నమస్కరింపబడతావు అని చెప్పి ఈ మాటలు చెప్పంగానే పార్వతీదేవి పక్కన వింటున్నదల్లా చాలా సిగ్గుపడింది అనమాట ఏవం వాదిని దేవ ఋషవు పార్శ్వే పితురధోముఖి లీలా కమల పత్రాణి గణయా మాస పార్వతీ ఏవం వాదిని దేవ ఋషవు ఇలా ఆ సప్తఋషుల్లో వాళ్ళు చెప్తూ ఉంటే సప్తఋషుల్లో ఉండేటువంటి అంగిరస్ మహర్షి చెప్తూ ఉంటే ఇవన్నీ అలా ఆ చెవులకి ఇంపుగా ఆనందంగా ఉన్నాయన్నమాట ఆ పార్వతీదేవికి సిగ్గుపడిపోతూ ఉంది మనకి సంబంధం మాట్లాడడానికి వచ్చారని పార్శ్వే పితురు అధోముఖి తండ్రి యొక్క పక్కనే నుంచుని అధోముఖి కింద చూస్తూ సిగ్గుపడుతూ లీలా కమల పత్రాణి గణయా మాస పార్వతి తన చేతిలో ఉన్నటువంటి అంటే ఇది వింటున్నాము అని శ్రద్ధగా వింటున్నామని తెలియకూడదు అందుకని ఏం చేసిందిట లీలా కమలపత్ర అని చేతిలో ఉన్నటువంటి తామర పువ్వు ఉంది అనమాట ఆ తామర పువ్వుకి ఎన్ని రేఖలు ఉన్నాయని లెక్క పెడుతుంది సిగ్గు కదా మరి ఏమ్మా వింటున్నావా అని ఎవరన్నా అడిగితే అందువల్ల సిగ్గుపెడుతూ లేదు ఏదో లెక్క పెడుతున్నానండి ఇదిగో దీంట్లో ఎన్ని లీలా కమలపత్రాణి కమలపత్రాల ఇవి ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఆ కమలంలో దళాలు ఎన్ని ఉన్నాయని లెక్క పెడుతున్నాను అని చెప్పి సాకు చెప్పచ్చు కదా అందుకని సిగ్గుపడిపోతూ గణయామాస పార్వతి అంటాడనమాట అంతా సిగ్గుపడుతూ ఆ పరమేశ్వరుడి ఎందున్నటువంటి ప్రీతి చేత మనస్సులో సంతోషము పులకరింత ఒళ్ళంతా ఆ వరుడు గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి
ఇలా శైల హిమవంతుడికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? సరే అని చెప్దాం అనుకున్నా కూడా ఇష్టమైనా కూడా తన యొక్క పత్ని అయినటువంటి మేనకని చూశాడు అన్నమాట. ఒకసారి అలా చూశాడు. ఎందుకంటే మగవాళ్ళకి సంబంధం మాట్లాడినా, అంటే కొడుకుకి సంబంధం మాట్లాడినా, కూతురికి సంబంధం మాట్లాడినా తల్లి యొక్క అనుజ్ఞ కావాలి. ఆవిడే సరే అంటేనే తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు కాదు, అది ఏనాటికి ఆచారం అదే. లేకపోతే ఇది సూటిపోయి జీవితాంతం చెప్తూనే ఉంటారు, నన్ను అడగకుండా చేశారు అడగకుండా చేశారు. అందుకని అడిగి చేయడం మంచిది. వాళ్ళ యొక్క అభిప్రాయం, కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి, కొన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి శైల సంపూర్ణ కామోపి, చాలా ఇష్టపడిన మంచి సంబంధము, దీంట్లో ఆలోచించడానికి ఏమాత్రము అవసరము లేదు అని తెలిసినా కూడా తనకి సంపూర్ణంగా అంగీకృతమే, శిరోధార్యమే అని తెలిసినా కూడా మేనాముఖ ముదయిక్షత, మేనక యొక్క ముఖాన్ని చూశాడనమాట. చూసి ఆవిడని ఒకసారి చూసి నువ్వు ఏమంటావు అని అన్నట్టుగా ఆ చూపుకి అర్థం అనమాట. ఎందుకంటే కాళిదాసు చెప్తున్నాడు, రాయేణ గృహిణీ నేత్రా కన్యార్థేషు కుటుంబిన, కుటుంబంలో ఉండేటువంటి గృహస్థులందరూ కూడా గృహిణీ నేత్రా. ఆ గృహస్థుడికి కన్ను లాంటిది భార్య, పత్ని అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటిది అనమాట. మన యొక్క ముఖానికి, మన యొక్క ఈ అవయవాలన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటిది నయనం. కన్ను ఎట్లా ఉంటుందో అటువంటి కంటి యొక్క స్థానంలో ఉండేటువంటిది గృహిణి కన్ను లాంటిది అనమాట. మనకి చూడలేనటువంటిది కూడా చూపిస్తుంది అనమాట. అటువంటి నేత్రము కలిగిన నేత్రము గృహిణీ నేత్రాహ అంటాడు. గృహిణియే నేత్రము కలిగినటువంటి వాళ్ళు గృహస్థుడికి. కాబట్టి వాళ్ళ యొక్క అంగీకారము అనేటువంటిది, వాళ్ళ యొక్క ఇష్టానిష్టాలని ఈ సంబంధాల విషయంలో తప్పకుండా మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆవిడ్ని చూడంగానే ఆవిడ కూడా భవంతి అవ్యభిచారిణ్య, భర్త యొక్క మాటకి ఎదురు చెప్పేది కాదు, ఆలోచించింది. ఆలోచించి సరే అని చెప్పింది, అంగీకృతమైంది. ఆవిడే సంజ్ఞగా చెప్పింది అనమాట, భవంతి మేనా మేనాపి, మేనే మేనాపి తత్ సర్వం పత్యు కార్యం అభిజితం. పతి ఎట్లా అనుకుంటున్నాడో దానికి ఎదురు చెప్పేది కాదు, ఆలోచించి మీరు మీ నిర్ణయం సరి అయినదే అని చెప్పి సరి అని చెప్పచ్చు, ఒప్పుకోండి అని అనుకే ఇచ్చింది అనమాట ఆవిడ. అలా ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి. ఆవిడ ఓకే అని చెప్తే, ఎట్లాగైతే ఒక కంపెనీలో ఒక వస్తువులన్నీ ఇచ్చినప్పుడు దాని మీద సరిగ్గా పనిచేస్తుందా లేదా మంచిదేనా కాదా అని చెప్పి ఒక సీల్ వేస్తారు అనమాట. దాని మీద ప్రతి వస్తువు మీద ఒక సీల్ ఉంటుంది, ఓకే అని చెప్పి, టెస్టెడ్ ఓకే అని ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ యొక్క వ్యవహారంలో ఆ అరుంధతీదేవి వాళ్ళందరూ ఉన్న ఒక సభలో సప్తర్షుల మధ్యలో ఆవిడ వచ్చేసేసి సరే అని చెప్పింది అనమాట, అంగీకరించండి అని చెప్పంగానే చాలా ఆనందపడ్డాడు హిమవంతుడు కూడా. వెంటనే ఏహి విశ్వ ఆత్మనే పార్వతీదేవిని దగ్గరికి తీసుకున్నట్ట, వెంటనే దిగులు వచ్చేసింది ఆయనకి. ఏ పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే పుట్టిన పెట్టినింటికి వెళ్ళిపోతుంది భర్త ఇంటికి అని చెప్పి, ఏహి విశ్వాత్మనే వచ్చే విశ్వాత్ముడైనటువంటి పరమేశ్వరుడికి నువ్వు నిన్ను దానం చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను రామ్మా, వీళ్ళందరికీ నమస్కరించవమ్మా, మంచి రోజుగా ఉంది వాళ్ళ విజయదశమి అని చెప్పి అందరినీ పిలిచింది. వెంటనే నమస్కరించారు, పార్వతీదేవి నమస్కరించింది అనమాట, ఆ సప్తర్షుల్ని నమస్కరించింది. పార్వతీదేవి నమస్కరించడం అంటే మాటల తాం ప్రణామ ఆదర శ్రస్త జాంబూనద వతంసకామంటాడనమాట. అట్లా నమస్కరించుకున్నప్పుడు ఆవిడ యొక్క జడలోంచి పూలు రాలినాయట రెండు మూడు. అటువంటి సువర్ణ వికారము, సువర్ణముతో చేయబడినటువంటి బంగారపు కుండల నుంచి కిందకి పడినటువంటి చిగుళ్ళు పుష్పములు వాటన్నిటినీ కూడా అట్లా అంత వినయంగా నమస్కరించిందనమాట పార్వతీదేవి. నమస్కరించంగానే అంకమారోపయామాస లజ్జమానం అరుంధతి, అరుంధతి వెంటనే ఒళ్ళో కూర్చోబెట్టుకుంది.
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మా ఆ నువ్వేమి భయపడక్కర్లేదు, వరుడు చాలా ఉత్తముడు అని ఆవిడికి చెప్తోంది. ఇండైరెక్ట్గా ఎవరికి చెప్తోంది అంటే మేనకకి చెప్తోంది, మేనక పక్కనే ఉంది. అందుకని మేనక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఆ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి మేనకాదేవిని చూసి ఆవిడికి ఏమాత్రము కూడా హృదయంలో శోకం అనవసరము, ఏమీ ఆలోచించే పని లేదు, మీ కూతురు చాలా వైభోగంగా ఉంటుంది, అత్యంత ఐశ్వర్యవంతురాలుగా జగత్పూజ్య అవుతుంది అని చెప్పి ఆవిడికి ఆయన యొక్క శివుని యొక్క లీలా విశేషాలన్నీ చెబుతూ వరస్య అనన్య పూర్వస్య, అటువంటి వరుడు దొరకడం, రెండో వరుడు అటువంటి వాడు ఎవరు దొరకడు ప్రపంచంలో, అటువంటి ఉత్తమోత్తముడైనటువంటి వరుడు జగదీశ్వరుడు దొరికాడమ్మా, ఏమాత్రం నువ్వు దిగులు పడక్కర్లేదని పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలించింది అనమాట. తర్వాత వివాహానికి తిథి ఖరారు చేయండి, ముహూర్తం నిర్ణయించమని చెప్పి అడిగారు. వైవాహికీం తిథిం పృష్టాహ, ఏ రోజున పెళ్లి పెట్టుకుందామని, ఎందుకంటే పెళ్లి కుమార్తె అంగీకరించింది, వధువు అంగీకరించింది, తల్లిదండ్రులు అంగీకరించారు, ఇహ తర్వాత ముహూర్తమే కదా, కాబట్టి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామని అడిగారనమాట ఈ సప్తఋషులందరూ కూడా. అప్పుడు తే త్ర్యహాదూర్ధమాఖ్యాయ, మీరే చెప్పండి అన్నాడు ఆయన. సప్తఋషులు పక్కన ఉన్నప్పుడు ఇంకోళ్ళని ఎందుకు అడగడం, బెట్టు కాకపోతే మేము మా శాస్త్రులు గారిని అడుగుతామని చెప్పక్కర్లా. సప్తఋషులు వచ్చారు, అది ఆడపిల్లి వారైతే ఏంటి, మగపిల్లి వారైతే ఏంటి, విద్వాంసులు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళకి నిర్ణయం తెలిసిపోతుంది కాబట్టి అడిగాం. అలా ఉండేది అప్పుడు, బెట్టు అనేది ఉండేది కాదు. అందుకని వెంటనే కూడా ఆయన అడిగాడనమాట, మీరే నిర్ణయించండి అని చెప్పాడు. వాళ్ళు వెంటనే చెప్పారు, ఆయన ఇటు ఇవాటి నుంచి నాలుగవ రోజు పెళ్లి పెట్టుకోవాలి, మూడు రోజుల తర్వాత అని చెప్పాడనమాట. ఈ మూడు రోజుల తర్వాత నాలుగవ రోజున మంచి ముహూర్తం ఉంది అని చెప్పి నిర్ణయించి ఇవాటి నుంచి నాలుగవ రోజున వివాహం అనేది మంచి దినం అని నిర్ణయించారనమాట. హిమవంతుడు కూడా అలాగే కానిమ్మని చెప్పి అంగీకరించాడు. అంగీకరించిన వెంటనే హిమాలయమును వదిలిపెట్టి వెంటనే ఆకాశ మార్గంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, మూడు రోజులే వ్యవధి ఉంది కదా, మరి ఎన్ని చూసుకుంటే అవుతుంది పెళ్ళి, హిమవంతుడు కాబట్టి ఆయన పర్వాలి, ఆయన చేస్తాడు, మూడు రోజులు కాదు, ఓకే రేపైనా కూడా ఒప్పుకుంటాడు అనమాట. అట్లాంటి వాడు వరుడు, అట్లాంటి వాడు ఆయన ఐశ్వర్యము అటువంటిది అనమాట. తే హిమాలయ మామంత్ర ప్రత్యక్షీకృత్య శూలినం పునఃప్రాప్య శూలినం సిద్ధం చాస్మై నివేద్యార్థం తద్విసృష్టా ఖముద్యయుహు. ఎంత సంగ్రహంగా చెప్పేశాడు కాళిదాసు ఒకే శ్లోకంలో హిమవంతుణ్ణి. సరే నాయన వెళ్ళొస్తాము, మంచిది, మంగళాని భవంతు అని ఆశీర్వదించి వెంటనే అక్కడి నుంచి ఆ యొక్క మహాకోశీ నది దగ్గర ఎదురు చూస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారం ఆ తీరములో ఆయనకి ఆయన్ని సమీపించి ఆయనకి నమస్కరించి జరిగినటువంటి విషయాలన్నీ వివరంగా చెప్పేసి సిద్ధం చాస్పై ఏ పని పని సక్సెస్ఫుల్గా అయిందనమాట, నెరవేర్చుకుని వచ్చాం, మీరు అనుకున్న ఆ వివాహం అయినటువంటిది నిశ్చయం అయింది, ఇవాటి నుంచి నాలుగవ రోజు వివాహముని చెప్పడం జరిగింది అని చెప్పి ఆయన దగ్గర ఆ వార్త కూడా చెప్పేసేసి వాళ్ళు సప్తఋషులు వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారనమాట. మూడు రోజులా అన్నట్ట ఈశ్వరుడు, చాలా కష్టపడ్డాట, మూడు రోజుల తర్వాత నాలుగవ రోజున వెయిట్ చేయాలన్నమాట. సరే అని చెప్పి తప్పదు అని చెప్పి పరమేశ్వరుడైన పశుపతిరపితాన్యహ అని కృచ్ఛాత్ అంటాడు కాళిదాసు. అలా చాలా రాసిక్యం అనమాట ఆయనకి, ఆ తల్లిదండ్రుల యొక్క అవస్థను చూస్తున్నాడు. పశుపతిరపితాన్యహ అని కృచ్ఛాత్, పశుపతిగా జగదేక ఈశ్వరుడైనటువంటి జగదీశ్వరుడైనటువంటి వాడైనా కూడా పరమేశ్వరుడు కృచ్ఛాత్ చాలా కష్టపడి ఎలాగో అలాగో ఆ మూడు రోజుల్ని గడిపాడు. కృచ్ఛ్రా అగమయ అద్రిసుత సమాగమోత్క, ఆ అద్రిసుత అయినటువంటి పార్వతీదేవిని అద్రిజని ఎప్పుడు చూస్తాము, ఆ పార్వతీదేవిని ఎప్పుడు చూడగలను అని చెప్పి తహతహలాడుతూ ఉన్నవాడై
ఔత్సుక్యముతో పరవశుడై పరతంత్రుడై కమ కమపరం అవశం నవికు విప్రకురియుహు విభుమపి తం యదమీ స్పృశంతి భావా. ఈశ్వరుడికే ఆ గతి అంటే మామూలుగా మానవ మాత్రులకి ఆ పెళ్లి అంటే ఎట్లా ఉంటుంది, మరి ఆశగా ఉండదా అంటున్నాడు. కమపి పరవ కమ అపరం అవశం నకు విప్రకురియుహు. కాబట్టి పశు ఆ జగదీశ్వరుడైనటువంటి వాడికే, చతుర్దశ భువనాలకి అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడికే అటువంటి భావం. ఇంకా 3 రోజులు అని ఉండబట్టలేకపోయాడే ఆ పార్వతీదేవిని చూడకుండా. అటువంటి పరమేశ్వరుడికి ఆ గతింటే ఆ భావాలు ఏర్పడినాయంటే మానవ మాతృలైనటువంటి మనకి ఏర్పడవా అంటాడు కాళిదాస్. ఈ విధంగా అయిన తర్వాత హిమవంతుడు వెంటనే ఆలస్యం చేయకుండా ఓషధి ప్రస్థం అనేటువంటి తన రాజధానిలో రాజధాని మొత్తం కూడా తోరణాలు కట్టించాడు. అన్నిటికంటే ముందర పార్వతీదేవిని వివాహ దీక్షకి కూర్చోబెట్టాలి, అంటే పెళ్లి కూతుర్ని చేయడం అనమాట. మన భాషలో చెప్పాలంటే పెళ్లి కూతుర్ని చేయడం. అలా వివాహ దీక్షకి ఒక మంచి ముహూర్తము చూసి వివాహ దీక్ష సమేత బంధుర్ హిమవాన్ సుతాయా వివాహ దీక్షా విధి మన్వతిష్టత్. వివాహ దీక్షా విధిని చేయడం కోసం అంటే పెళ్లి పనులన్నీ ఆరంభించాలి ఆ రోజున. ఆరంభించి ఆవిడకి పెళ్లి కూతుర్ని చేయాలి ఆవిడ్ని. దానికి ముహూర్తం పెట్టాడు. ముహూర్తం పెట్టి ఆ వైవాహికం వివాహం అనేది చాలా వేడుక అనమాట, ఒక సంస్కారం. అది సంస్కారంలోనే వేడుకతో కూడిన సంస్కారం. అంటే బంధువుల్ని మిత్రుల్ని వాళ్ళందరినీ పిలిచి సరదా అనమాట. ఎక్కువ ఉపనయనంలో సరదా కాదు, ఉపనయనం అది గాయత్రి ఉపదేశం అనమాట. పవిత్రమైనటువంటి దాంట్లో ఈ కచేరీలు పెట్టడం ఇవన్నీ చేయకూడదు, అడమైనటువంటి పాటలు పాడడం ఇవన్నీ కూడదు అనమాట. అది చాలా సింపుల్గా చేయవలసినటువంటిది ఉపనయనం అనేటువంటి. ఆడంబరం కానీ ఇలా తోరణాలు ఇవన్నీ కట్టాల్సిన అవసరం లేదు. వేడుక కాదు అది ఉపనయనం అనేది. వివాహం అనేది సంస్కారము ప్లస్ వేడుక, రెండూ ఉన్నాయన్నమాట. అందుకని వైవాహిక కౌతుక సంవిధానే గృహే గృహే. అలా ఉండాలి, పెళ్ళి అంటే సరదా అట్లా ఉండాలన్నమాట. ఆ ఊరు ఊరంతా వాడంతా కలిసేట. ఔషధి ప్రస్థంలో ఉండేటువంటి మహిళలు కానీ అలాగే అక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకే సంతోషం అనమాట, ఆనందం. ఇప్పటి వాళ్ళలాగా అసూయ లేదనమాట. అలా అయిపోయిందే ఇలా అయిపోయిందే, దానికి ఎట్లా కుదిరిందే ఆ సంబంధం, వీడికి ఎట్లా దొరికింది ఈ సంబంధం, ఇలా కాదు. అసూయలు రాగద్వేషాలతో కూడినటువంటి వాళ్ళు కాదు, అట్లా ఉండకూడదు అనమాట. ఆ హిమవంతుడి యొక్క ఔషధి ప్రస్థము ఒక ఇంటి ఒకే ఇల్లు లాగా అనిపించింది, ఒకే గృహంలాగా అనిపించింది కాళిదాసు చెప్తాడు. అంతా కూడా ఆ వార్త విని పార్వతీదేవికి పెళ్లి నిశ్చయం ద్రో అది తెలుసా నీకు అని. ఏమే నీకు తెలుసా, పార్వతీదేవి యొక్క మన పార్వతికి లేదు, పెళ్లి నిశ్చయం అయింది. వరుడెవడనుకుంటున్నావు, పరమేశ్వరుడే. ఈ రకంగా అలా 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 చెప్పుకుంటూ ఊరంతా కూడా ఆనందం అనమాట, ఆనందం వెళ్ళి విరిసింది అనమాట. ఆసీత్ పురం సానుమతో అనురాగా అంతఃపురం చే ఏక కులోపమేయం. ఒకే వంశమునికి చెందిన వాళ్ళ అనిపిస్తోంది చూస్తే. ఓహో వీళ్ళంతా బంధువులేనా అనిపిస్తుంది, బంధువులు ఒకే ఊరు వాళ్ళు. ఆ ఊరు వాళ్ళని తెలియట్లేదు, ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా సభ్యులుగా తెలిసారనమాట. అంతమంది ఊరంతా ఏకమైపోయి ఈ హిమవంతుడి ఇంటికి వచ్చారనమాట. అక్కడే భోజనం, అక్కడే ఉండడం, అక్కడే సరదా, అక్కడే కాలక్షేపం అనమాట. సరదా అలాగూ అలా గడిపారు. గడిపి ఆసన్న పాణిగ్రహణేది పిత్రాహో. పెళ్ళి అవ్వబోతోంది అని చెప్పి పార్వతీదేవిని వాళ్ళు కూడా ఇంకో ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, తల్లిదండ్రులు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. తర్వాత విడిగా కూర్చోబెట్టి ఆవిడికి చీర అది పెట్టారనమాట పెళ్లి కూతుర్ని చేసి. ఎంతో మంది పుత్రులు సంతానం ఉన్నా కూడా పార్వతీదేవి లాగా అవదట. అంత గొప్ప ఆ అమ్మవారి మీద అంత ప్రీతి వాళ్ళకి, హిమవంతుడికి మేనకకి అనమాట. ఆ ఆడపిల్ల మీద అంత ప్రీతి, సరదా ఒక ఆడపిల్ల యొక్క ప్రేమ అనమాట. ఆ ప్రేమతో మనసులో ఒక బాధ, ఇక్కడ విడిపోతోంది వేరే చోటికి వెళ్ళబోతోంది అనుకున్నా కూడా సంతోషపడుతూ
ఆ చీర అది పెట్టారు తిలకం దిద్దారు అంకాద్య అంకాద్య వంక ముదారి ఉదీరితాశీ ఒక్కొక్క ఆ యొక్క సువాసినిలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సరదాకి ఒక్కొక్కళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు పార్వతీదేవి అలా ఉన్నది ఆవిడ కూడా ఆవిడ రూపం అలా చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడి ఆశీర్వదించి ఆవిడకి చీర పెట్టి ఆ పార్వతీదేవికి చీర రవికే మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలని ఇచ్చారన్నమాట ఇలా ఒక్కొక్కళ్ళు 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 ఏనాటికి అవ్వట్లేదు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆవిడ పాపం కూర్చో ఒక్కొక్క వాళ్ళ యొక్క ఒడిలోకి వెళ్తూ ఉంది ఒక్కొక్కళ్ళు ఆశీర్వదనం చేస్తుంది ఆశీర్వచనాలు ఇస్తున్నారు ఇలా ఇచ్చిన తర్వాత మంచి ముహూర్తంలో ఆవిడికి కంకణ ధారణం చేశారు మైత్రే ముహూర్తే శశలాంఛనేన మళ్ళీ మంచి మైత్ర ముహూర్తంలో ఉదయం నుంచి మూడవ ముహూర్తం ఉదయం నుంచి తృతీయ ముహూర్తంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో చంద్రుడు కూడి ఉన్నప్పుడు ఆ మంచి సమయంలో ఆ యోగములో ఆవిడ్ని బంధు స్త్రీలందరూ కూడా ఆవిడికి అలంకరణ చేయడం మొదలు పెట్టారనమాట దానికి కూడా మంచి రోజు చూడాలి అలా అలంకరణ చేస్తూ తలంటాలని ముద్ర అభ్యంగ స్నానం చేయాలన్నమాట నేపథ్య అలంకారాలని చేసిన తర్వాత మంగళ స్నానం చేయించాలి కాబట్టి మంగళ స్నానానికి యోగ్యమైనటువంటి వస్త్రాన్ని ఆవిడికి కట్టి అభ్యంగ స్నానం తలంటి లోద్ధకల్కం లోద్ధము అనేటువంటి వృక్షం లొద్దుగో అంటారు తెలుగులో ఆ యొక్క వృక్షం యొక్క రసాన్ని తీసి లోద్ధకల్కేన చూర్ణాన్ని అనమాట దాన్ని పొడి చేసి ఇవ్వడం అనమాట ఇదంతా మంగళ స్నానం అనమాట చాలా మంగళకరమైనటువంటిది ఆ లోద్ధ్రము శరీరములో పడితేనే చాలు చాలా పవిత్రంగా అవుతుంది అనమాట శరీరం ఎన్నో స్త్రీలకి అని కొన్ని గుప్త వ్యాధులు ఉంటాయన్నమాట ఈ యొక్క రజస్వల విషయమైనటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లోద్ధ్రము అనేటువంటి ఆ వృక్షం యొక్క అది దివ్య ఔషధం అనమాట ఆ ఔషధము శరీరంలో పడటం వల్లను లోపల స్వీకరించడం వల్లను వాళ్ళకి సమస్త విధమైనటువంటి దోషములన్నీ పోతాయన్నమాట ఏవైనా దోషాలుంటాయి కాబట్టి అది పవిత్రమైనటువంటిది మంగళమైనటువంటిది ఆయుర్వేదము రీత్యా మంచిదైనట్టు దాన్ని తలంటి దాంతో పాటు అభిషేక యోగ్యమైనటువంటి వస్త్రాన్ని కట్టి ఆవిడ్ని అలంకరించి మంగళ స్నానము చేయించి ఆ మంగళ స్నానము చేసిన తర్వాత పతివ్రతలందరూ ఆవిడికి చీర కట్టి ఆవిడ్ని అలంకరించారు ఈ శోభాయమానంగా ఆవిడ వెలిగిపోతుంది అనమాట ప్రసాదనే సన్నిహితే భూతార్థ శోభా ప్రియమాణ నేత్ర ఆ పార్వతీదేవి యొక్క తలంటిన తర్వాత తల తుడుచుకున్న తర్వాత ఆవిడ యొక్క ఆ అందాన్ని చూసి ఈ పట్టు వస్త్రాలు ఈ నగలు ఈవిడికి వెయ్యాలా అసలు వాటి అవసరం ఉందా అని అనిపించింది వాళ్ళకి ఆ అలంకరణ చేసేటువంటి ఆ సువాసినులకి ఆశ్చర్యం అనిపించింది అనమాట ఆవిడ యొక్క సౌందర్యం అంత అద్భుతంగా ఉందన్నమాట ఏ విధమైనటువంటి అలంకరణ లేకుండానే అంత అందంగా ఉన్నటువంటి ఆవిడికి మనం ఏం అలంకరిస్తాము అని అలా ఒక క్షణం ఆశ్చర్యపోతూ ఆవిడ యొక్క అందాన్ని చూస్తూ నిలబడిపోయాను ఆ తర్వాత ఆవిడికి అగరుతో ధూపము అంతా వేసి ఆవిడ యొక్క కేశజాలానికి తడిగా ఉంటుంది కదా ఆ తడిని తడి ఆర్పడం కోసం ఆరడం కోసం అన్నమాట ఆరబెట్టారు ఆరబెట్టడానికి సాంబ్రాణి ధూపం వేస్తారనమాట మనం సాంబ్రాణి అంటాం అక్కడ అగరు ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి వేసి అలా అలంకరించారు అలంకరించిన తర్వాత ఆవిడ ముఖము చంద్రుడి యొక్క బింబం లాగా వెలిగిపోతుంది అనమాట ఆవిడ ముఖంలో ముందర పడేటువంటి ముంగురులు మేఘం అడ్డం వస్తే చంద్రుడు ఎట్లా ఉన్నాడో ఆ రకంగా ఉన్నది అంత శోభిల్లుతున్నటువంటి ఆవిడ యొక్క ముఖానికి పారాయణ పెట్టారు ఆ ముఖానికి తిలకము పెట్టి పాదాలకన్నిటికీ పారాయణ పెట్టి అలాగే అధరము పెదవులకి వివిధమైన రంగు వేసి ఒళ్ళంతా ఒక అంగరాగం ఉంటారు చందనాదులు కలిపినటువంటి ఒక సువాసన జల్లేటువంటి ఒక మంగళ ద్రవ్యాన్ని పూసి గోరోచన ఆక్షేప నితాంత గౌరే గోరోచన అలాగే లోద్ధ్రము యొక్క కటాక్షం ఇప్పుడు చెప్పాను కదా ఆ లోద్ధ్ర వృక్షము యొక్క ఆ పళ్ళు ఉంటాయి ఆ కాయలు వాటి యొక్క రసమును వాటిని అన్నంతా అంతా కూడా ఒళ్ళంతా పూశారు
వాసన గుబాళించుతోందనమాట. ఆవిడ దూరంగా ఉన్నా కూడా వాసన, ఆవిడ యొక్క వాసన అంత అద్భుతంగా ఉందనమాట. సఖులందరూ ఒక్కొక్కటి చేస్తూ ఆ పాదాలకి పారాణి పెడుతున్నారనమాట. పారాణి పెడుతూ వాళ్ళందరూ పరిహాసం చేస్తున్నారు. మత్యుశిరశ్చంద్ర కళామనేన స్పృశేతి సఖ్యా పరిహాస పూర్వం సారంజయిత్వా చరణో కృతాశీర్మాల్యేన తాం నిర్వచనం జఘాన. మత్యుశిరశ్చంద్ర, పతి యొక్క, నీ యొక్క పతి ఉన్నాడు కదా, ఎవరు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి యొక్క శిరస్సునందు ఉండేటువంటి చంద్రకళ ఉంది. ఆ చంద్రకళని ఈ పాదాల్లో ఉండేటువంటి పారాణి తాకాలి. తాకి తెల్లగా ఉన్నటువంటి చంద్రవంకలో ఎర్రని ఒక మచ్చ ఏర్పడాలి. మరి నువ్వేం చేస్తావో ఏమిటో నీ ఇష్టం. సారం పత్యు శిరశ్చంద్ర కళామనేన స్పృశేతి సఖ్యా పరిహాస పూర్వం, పరిహాసం చెప్తుంది, సారంజయిత్వా చరణం కృతాశి. అలా ఒక సుమంగళి, ఒక సువాసిని ఆ పరిహాసం చేసి నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడి కొంచెం నవ్వుకనమాట కృతాశీహి ఆశీర్వదించి చెప్పంగానే సిగ్గుపడిపోతూ ఆ పార్వతీదేవి తన యొక్క పద్మముతో ఆవిడ యొక్క ఆవిడ్ని సన్నగా ఒక అలా కొట్టింది అనమాట. ఏం మాట్లాడల, సిగ్గుపడుతూ. ఆ తర్వాత కంటికి గాజులు పెట్టారు, నగలన్నీ తొడిగారు, దివ్యంగా అలంకరించారు. అరోపయానే త్వరితాబూవ, పార్వతీదేవికి ఇంత అలంకరిస్తూ ఉంటే ఆవిడ మనస్సంతా ఈశ్వరుడు ఎట్లా వస్తున్నాడు అనే దాని మీదే ఉంది. అలా కంకణ ధారణం చేశారు. కౌతుక హస్త సూత్రం, కౌతుక హస్త సూత్రం అంటే చేతికి కంకణ ధారణం చేస్తారు. అది ఇప్పటికి కూడా ఆచారం ఉంది మనకి, రక్షాబంధనం అంటారు అనమాట. ఆ రక్షాబంధనం అంటే వధువుకి చేయాలి. ఆ రక్షాబంధనం చేసిన తర్వాత చాలా సంతోషపడుతూ ఆశ్చర్యపోతూ ఆవిడ యొక్క అందాన్ని చూస్తూ అలా నిలబడిపోయారనమాట. అలా ఆవిడ అద్దం చేతిలో పట్టుకుని ఆ తర్వాత కులదేవతలందరికీ నమస్కరించమని చెప్పారు. చెప్పంగానే కులదేవతల యొక్క ప్రాధాన్యం చాలా ఉందన్నమాట. ఎప్పుడూ కూడా ఏ పని చేసినా, ఏ ఇంట్లో మంగళకరమైనటువంటి కార్యం జరిగినా కూడా మొట్టమొదటిగా వెళ్ళవలసింది కులదేవతలు. కులదేవత ప్రీతి అయిన తర్వాత ఇష్టదేవత, గృహదేవత మామూలుగా మాట్లాడంటే, ఆ గృహదేవత తర్వాత వంశపారంపర్యంగా వచ్చేటువంటి కులదేవత, కులదేవత తర్వాత గృహదేవత, ఆ తర్వాత ఇష్టదేవత అని క్రమం ఉందన్నమాట. అలాగూ కులదేవత యొక్క ఆ కులదేవతని కొలవడానికి వాళ్ళందరినీ పంపించారనమాట. ప్రణమయ్య మాత తల్లి ఆ యొక్క దేవాలయానికి తీసుకెళ్ళి ఆ కులదేవతలకి ఇంతే నమస్కరింపజేసి వాళ్ళ యొక్క ప్రసాదము అనుగ్రహాన్ని తీసుకుని గృహదేవతల్ని పూజించి వాళ్ళ యొక్క అనుగ్రహం తీసుకున్నది. ఆ పతివ్రతలందరూ కూడా ఆవిడ్ని ఆశీర్వదించారు. అఖండితం ప్రేమ లభస్వపత్యు ఇత్యుచ్యతే తాభి ఉమాస్మద్మనమ్ర, అలా నమ్ర అంటే నమస్కరించినదై వాళ్ళ యొక్క పాదాలకి మురుక్కినదై అన్నటువంటి పార్వతీదేవిని అఖండమైనటువంటి, ఏమాత్రము విచ్చిత్తి లేనటువంటి, వీడనటువంటి, ఎడబాటు లేనటువంటి, పవిత్రమైనటువంటి భర్తృ ప్రేమని పొందుదుగాక అని చెప్పి వాళ్ళు మనసారా దీవించారనమాట. ఆ సువాసిని అందరూ దీవించిన తర్వాత ఆవిడ ఆ యొక్క మహేశ్వరుని యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉండబట్టలేకపోతుంది అనమాట పార్వతీదేవి. ఎప్పుడొస్తాడా, ఎప్పుడొస్తాడా అని చూస్తోంది. ఈ లోపల అక్కడ పరమేశ్వరుడు ఆ కైలాస పర్వతం మీద అలంకరించుకుంటున్నాడు అనమాట. ఆయనకి అలంకరించడానికి ఎవరు, సప్తమాతృకలు వచ్చారు. సప్తమాతృకలని ఏడుగురు అనమాట వాళ్ళు. వాళ్ళు బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా అని వాళ్ళు 8 మంది. వారాహి చైవ చైంద్రాణి చాముండా సప్తమాతరా అని చెప్పి మొత్తం వాళ్ళు 7 మాతలు, సప్తమాతృకలు అన్ని గుళ్ళల్లోనూ ఈ దక్షిణాదిన శివాలయాల్లో ఉంటుంది. శివుణ్ణి దర్శించిన తర్వాత సప్తమాతృకల్ని దర్శించాలి. వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి సంతానాభివృద్ధి మొదలైనటువంటి అన్యోన్య దాంపత్యము కలుగుతుంది అనేటువంటిది మన యొక్క సంప్రదాయం. కాబట్టి
దాన్ని అనుసరించి సప్తమాతృకల్ని అనుసరించాలి. ఎందుకంటే ఈ పార్వతీదేవి యొక్క వివాహంలో పరమేశ్వరుడికి అలంకరణ చేసినటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎప్పుడూ పరమేశ్వరుడి దగ్గర ఉంటారు. వాళ్ళు ఈ సప్తమాతృకలందరూ కలిసి ప్రసాదనం మాతృభిరాదృతాభిహి న్యస్తం పురస్తాత్ పురశాసనస్య, పురశాసనుడైనటువంటి వాడు అంటే పురారి అంటారు, త్రిపురములని సంహరించినటువంటి ఆ పరమేశ్వరుడికి అలంకరణ మొదలు పెట్టారనమాట. ఆయనకి అలంకరణ ఏంటి చెయ్యాలి, అలంకరణ వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మాతృకలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారనమాట. కాబట్టి తద్గౌరవాన్ మండల మంగళ మండన శ్రీహి సా పస్పృశే కేవలం ఈశ్వరేణ అంటాడు అనమాట. ఈశ్వరుడు ఆ మంగళ లక్ష్మి అనేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తాకింది అంతే. ఆయన ఆయనకి లేనటువంటి ఐశ్వర్యం ఏముంది అనుకుని వెంటనే అలాగే తలుచుకున్నట్ట మనసులో. అలా ఒక్క నిమిషం తలుచుకోగానే ఎక్కడైతే విభూతి ఉందో ఆ విభూతి అంతా చందనం అయిపోయింది అనమాట, గంధం అయిపోయింది. గంధం పూసుకున్నాడు, ఒళ్ళంతా గుబగు గుబ మంచి సువాసన వెదజల్లుతోంది అనమాట. అలాంటి ఒక అంగరాగము ఉంటారు దాన్ని పూసుకున్నారు. గౌరవచనము మొదలైనటువంటి వాటినన్నింటినీ తీసుకున్నాడు. అలాగే ఆయన ఏనుగు యొక్క చర్మాన్ని ధరిస్తాడు కదా, అవన్నీ పోయినాయి. ఆ స్థానంలో ఏనుగుల యొక్క పెద్ద పెద్ద అంశులు అనమాట, బంగారపు అంశులు కలిగినటువంటి రత్నాలు పొదగబడినటువంటి పట్టు వస్త్రం వచ్చింది. అనుకోగానే ఆ పట్టు వస్త్రం అయిపోయింది అనమాట. ఆ పట్టు వస్త్రం చివర అమ్మవారికేమో హంసల యొక్క చిహ్నం అనమాట. ఆ బార్డర్ బార్డర్ అంటారు కదా అంశులు, హంసలు నెమళ్ళు ఆవిడకి, ఈయనకి మగజింకలు ఏనుగులు ఆ పట్టు వస్త్రాలకి చివర బార్డర్ అనమాట. అటువంటి అంశులతో కూడినటువంటి పెద్ద బంగారముతో నవరత్నములు పొదగబడినటువంటి ఆ పట్టు వస్త్రాన్ని కట్టుకున్నాడు. అలా కపాలం ఉంది కదా, చేతిలో కపాలము అనేటువంటిది ఒకటి ఉంటుంది, పుర్రే. ఆ పుర్రే అంతా పోయింది ఇప్పుడు. అయిపో అమల శేఖరశ్రీ శుద్ధమైనటువంటి ఒక కిరీటంగా మారింది. కిరీటము బంగారపు కిరీటము, నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటము, భుజకీర్తులు, పావులున్న చోటంతా కూడా భుజకీర్తులు, నాగ ఒత్తులు అంటారు అవి. ఆ నాగములతో అలంక వెంకటేశ్వర స్వామికి కూడా ఉంటాయి. ఆ నాగ ఒత్తులన్నీ వచ్చేసినాయి. పావులు ఉండే చోటంతా భుజకీర్తులు, అలాగే గాజులు ఉండేతో ఇక్కడ మన కంకణాలు ఉండే చోటంతా కూడా పావులు ఉండేవాడిని, అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు బంగారపు కంకణాలు అయిపోయినాయి. ఇలా సమస్త ఆభరణోపేతుడయ్యి బభూవ భస్మైవ సితంగరాగ కపాలమేవ అమల శేఖర శ్రీ ఉపాంత భాగేషు చ రోషితంకో గజాజినశ్చ దుకూల భావ. గజాజినశ్చైవ దుకూల భావం. ఆ మూడో కన్ను ఉంది కదా, ఆ కన్ను అంతా అదృశ్యమైపోయింది. కన్ను అదృశ్యమై అక్కడ తిలకం, బ్రహ్మాండమైన తిలకం, అలాగే ఇక్కడ విభూతి లాగా అలాగే చందనమైంది అనమాట తిలకం అంతా. తిలకం ఉండే చోట, విభూతి ఉండే చోట చందనమైపోయి ఆ యొక్క తిలకము స్థానములో ఉండేటువంటి మూడో కన్ను అదృశ్యమయ్యి బ్రహ్మాండమైనటువంటి కస్తూరి తిలకము ధరించాడు అనమాట. ఆ ధరించిన తరువాత పెళ్లి కొడుకు అట్లా వస్తున్నాడు. ఆ ఆభరణాలు ఇత్యద్భుతైక ప్రభ, అన్ని అద్భుతంగానే ఉన్నాయి ఆయనకి శరీర. ఆయన యొక్క చూస్తే పరమ సుందరుడు అనమాట ఆయన. అందుకనే వాళ్ళు కూడా మధురలో ఉండేటువంటి సుందరేశ్వరుడు అని పేరు ఆయన. సుందరుడు అంటారు, అభిరామ సుందరుడు అంటారు, సోమ సుందరుడు అంటాడు అక్కడ. సుందర ఆయన మధురలో ఉండేటువంటి స్వామికి మీనాక్షిదేవి యొక్క భర్త సోమసుందరుడు అని పేరు ఆయన. సుందరేశ్వరుడు అని ఇంకో పేరు. అలా సుందరుడు అని పేరు అనమాట పరమేశ్వరుడికి. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం, తెల్లని తెలుపు, సమస్తం ఆ తెల్లని తెలుపులో తెలుపు తగ్గట్టుగా ఆయన యొక్క జటమంతా కూడా ఇప్పుడు కిరీటం అయిపోయింది. ఆ సకల విధములైనటువంటి భుజకీర్తులు, హారాలు, కేయూరాలు, మణులు, మాణిక్యాలతో వెలిగిపోతున్నటువంటి ఒక తేజస్సు అనమాట. ఆ స్వతసిద్ధమైన తేజస్సు, ఈ నగలతో కలిగినటువంటి భూషణములతో కలిగినటువంటి తేజస్సు బ్రహ్మాండంగా ఉంది అనమాట. అలా అవగానే నంది యొక్క భుజముల్ని
పట్టుకుని పెళ్ళికొడుకు కదా మరి, అందుకని నల్లి యొక్క నంది యొక్క భుజముల్ని ఇలా భుజం మీద చెయ్యేసి అలా ఆ వృషభాన్ని ఎక్కాడనమాట. ఆ వృషభానికి దివ్యమైనటువంటి ఆభరణాలు, బంగారపు గంటలు, తోకదాకా చివరి తన యొక్క ముఖం నుంచి తోకదాకా దానికి సర్వవిధములైనటువంటి అలంకారములు, ఆ అలంకారముల పైన ఆయనకి తివాచి, ఆ తివాచి మీద ఈ పరమేశ్వరుడు శుద్ధ అది తెలుపు, ఆ వృషభం కూడా తెల్లని తెలుపు అనమాట. ఆ పరమేశ్వరుడి యొక్క రూపంతో ఆ రూపాన్ని చూశారు, చాలా అద్భుతంగా ఉండింది. అలా నంది యొక్క భుజం మీద చేయి వేసిన వాడి సప్త మాతృకతో కూడి అలా పరమేశ్వరు ఉపాదే విశ్వకర్మ వచ్చాడు అక్కడికి. సమస్త దేవతలు తయారయ్యారు, 33 కోట్ల దేవతలు, అలాగే 96 కోట్ల భూతగణాలు. ఈ భూతగణాలకి తగినట్లుగా ఆయన మండపం తయారు చేశాడు, 100 యోజనాల మండపం తయారు చేశాడు ఆయన హిమవంతుడు. ఆయన పర్వతానికి ఆయన చెప్పక్కర్లేదు కదా, ఆయన 100 యోజనాల విస్తీర్ణంలో మండపం, వీళ్ళందరూ మరి ఉంచోవాలి కదా, వీళ్ళందరికీ విడిది. ఆ పరమేశ్వరుడు ఇప్పుడు రాబోతున్నాడు, వృషభం మీద ఎక్కాడు, ఎక్కంగానే విశ్వకర్మ వచ్చాడు. విశ్వకర్మ వచ్చి గొడుగు ఇచ్చాడు అనమాట. ఆ ఉపాదేతస్య సహస్ర రశ్మి, సూర్యుడు గొడుగు పట్టుకున్నాడు. ఏం గొడుగు అది? త్వష్ట్రా నవం నిర్మిత మాతపత్రం, త్వష్ట అనేటువంటి దేవలోక శిల్పి చేత చేయబడినటువంటి గొడుగు, బంగారపు గొడుగు, తెల్లని గొడుగు, తెల్ల గొడుగు, వృషభము తెలుపు, ఈశ్వరుడు తెలుపు, అలా సర్వము తెలుపుమయంగా ఉందన్నమాట. ఆయన యొక్క కంఠము, కళ్ళు, జుట్టు తప్ప, కేశపాశములు తప్ప, మిగతావన్నీ కూడా తెల్లని తెలుపుతో కూడిన వాడై, పట్టు వస్త్రాన్ని కూడా కట్టిన వాడై, తెలుపు పట్టు వస్త్రం. ఆ పట్టు వస్త్రంతో కూడినటువంటి గజములు, అంటే గజముల బార్డర్ అనమాట, అంచుతో కూడినటువంటి వాడై అలా పట్టుకున్నాడు. సూర్యుడు గొడుగు పట్టాడు. గంగా యమున ఇద్దరు వచ్చారు. ఇద్దరు రాగానే వాళ్ళందరూ, వాళ్ళిద్దరూ కూడా చామరాలు పట్టుకున్నారు. ఇరువైపులా నుంచుని వింజామరలు వీస్తున్నారు. వింజామరలు వీయంగా ఇవన్నీ అలా పరమేశ్వరుడైనటువంటి ఆ జగదీశ్వరుడు అయినటువంటి లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి, శ్రీవత్సముని తన యొక్క హృదయములో మచ్చగా కలిగినటువంటి వాడైనటువంటి ఆ శ్రీహరి ఇక్కడికి వచ్చారు. వచ్చి పరమేశ్వరుని చూశారు. చూసి జయ 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 అన్నారు అనమాట. అంటే అలా చెప్పుకోవాలి. బ్రహ్మగారు వచ్చారు, చతుర్ముఖ బ్రహ్మ, ఆయన కూడా వెనకాల వస్తున్నారు. వచ్చి విష్ చేయడం అనమాట, అది పలకరించడం పరమేశ్వరునికి, జయ జయ పరమేశ్వర, జయ జయ పరమేశ్వర అని. బ్రహ్మ కూడా అలా చెప్పాడు అనమాట, జయేతి వాచ మహిమా నమస్య సంవర్ధయంతౌ హవిషే భవన్నిం తమభ్య తమభ్య గచ్చత్ ప్రథమో విధాత. బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ తర్వాత ఆయన శ్రీవత్స కౌస్తుభుడైనటువంటి కౌస్తుభముణిని అలంకరించుకున్నటువంటి ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి, ఆ శ్రీహరి ఇద్దరు కూడా జయ జయ పరమేశ్వర, జయ జయ జగదీశ్వర అని, జయ జయ శివ అని చెప్పి ఆయన్ని పొగుడుతూ ఉండంగా, అప్పుడు ప్రజలంతా సందేహపడతారు. పరమేశ్వరు వాళ్ళు వీళ్ళకి ఇలా చెప్తారా, పరమేశ్వరుడికి నమస్కరిస్తారా అని. ఇదంతా ఏంటంటే పరబ్రహ్మం ఒక్కటే, అవే 3 కారణాల వల్ల సృష్టి స్థితి లయ కోసం 3గా విడిపోయినటువంటివి. ఎవరి యొక్క ప్రాధాన్యం వాళ్ళకు ఉన్నది. కొన్ని చోట్ల కొన్ని పనుల్లో ఉన్నప్పుడు, కొన్ని మహత్తరమైనటువంటి కార్యాలు నెరవేర్చాలంటే విష్ణుమూర్తి అవతారం ఎత్తాడు. విష్ణుమూర్తికి వీళ్ళంతా కూడా అంగంగా ఉంటారు, అంటే సబార్డినేట్గా ఉంటారు. ప్రామినెన్స్ విష్ణుమూర్తికి వస్తుంది. కొన్ని సమయాల్లో ప్రాధాన్యం అనేటువంటిది ఈశ్వరుడికి వస్తుంది. ఈశ్వరుడికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా సేవకులుగా ఉంటారు, అంటే ఆయనకి కింద ఉంటారన్నమాట. ఎప్పుడైనా అంతే కదా, యజమాని అయినటువంటి వాడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటారన్నమాట. అలాగూ పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడు అద్వైత తత్వాన్ని ఈ లోక చెప్తున్నాడు. ఏకైవ మూర్తిర్బిబిదే త్విదాస సామాన్యమేషాం ప్రథమావరత్వం. ఏకైవ మూర్తి, మూర్తి ఒక్కటే కాబట్టి వీడు ఈయన శ్రేష్ఠుడు, ఈయన వచ్చేసి తక్కువ వాడు అలాంటివంటిది లేదు. కాకపోతే ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో
ఒక్కొక్కళ్ళకి ప్రాధాన్యం ఉంటుంది. ఈశ్వర ప్రాధాన్యం ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ అంగముగా ఉంటారు. విష్ణువుకి ప్రాధాన్యం ఉన్నప్పుడు ఈశ్వరుడు బ్రహ్మ అంగముగా ఉంటారు. బ్రహ్మకి ప్రాధాన్యం కలిగినప్పుడు ఈశ్వరుడు అది అంటే శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఆ బ్రహ్మకి కింద ఉంటారన్నమాట. అలాగే అమ్మవారు అన్నప్పుడు అమ్మవారికి కిందగా ఈ త్రిమూర్తులు ఉంటారు. మిగతా సమయాల్లో అమ్మవారు వాళ్ళకి అంగముగా ఉంటుందన్నమాట, అంటే వాళ్ళకి అనుంగుగా ఉంటారన్నమాట. విష్ణోర్హరస్తస్య హరి కదా చిద్వేదాస్తయో తావపి ధాతురాజ్యో. ఈ విధంగా లోకపాలకులు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి నమస్కరించారు. వీళ్ళిద్దరూ త్రిమూర్తుల్లో ఇద్దరైనటువంటి బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆయన్ని ఆయనకి అభినందన తెలియజేశారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ యొక్క తాహతికి వాళ్ళ వాళ్ళ యొక్క పదవికి తగ్గట్టుగా ఆయన్ని నమస్కరించారు. ఆయన కూడా వాళ్ళందరినీ తృప్తిగా చూశారు. వివాహమైనటువంటి యజ్ఞము ఈ చోట వస్తోంది. ఆ పరమేశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్ర బ్రహ్మ విష్ణు ఇంద్రాదులతో కూడిన వాడి వృషభవాహనుడి సమస్త అలంకార భూషితుడి సమస్త దేవతలతోనూ అలాగే భూతగణములతోనూ, భూతగణాలంతా భూతగణముల వేషం అంతా పోయింది. ఇప్పుడు అందరూ కూడా మామూలుగా మనుషులున్నట్టుగా దేవతారూపులుగా ఉన్నారన్నమాట. ఉండి సకల విధమైనటువంటి ఆభరణ భూషితులుగా ఉన్నారు ఆ ప్రమథగణం అంతా. అటువంటి ప్రమథగణం 96 కోట్ల ప్రమథగణం అంతా కూడా వచ్చిందనమాట. అలా వస్తూ ఉండగా హిమవంతుడు ఆ అల్లుడు వస్తున్నాడు కాబట్టి, కాబోయే వరుడు వస్తున్నాడు కాబట్టి అలా వెళ్ళాడు. ప్రత్యుచ్చగామ ఆగమన ప్రతీత ప్రఫుల్ల వృక్ష ఇక్కడకైరివస్వై. లా ఏనుగు, ఇంద్రుడు ఏనుగు మీద వచ్చాడు. ఆయన గరుడ వాహనంగా వీళ్ళంతా నడుచు వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వాహనాలు ఎక్కకుండా నడుచుకుంటూ వస్తున్నారు. అది అక్కడ విశేషం. పెళ్లిలో ఎప్పుడు కూడా వాహనాల్లో వెళ్ళి వెనకాల వెళ్ళకూడదు అనమాట. వెళ్ళకుండా అలా అందరూ ఇంద్రాది దేవతలందరూ కూడా నడిచి వస్తున్నప్పుడు అలా పరమేశ్వరుడు హిమవంతుడికి మామగారు కదా నమస్కరించారు అనమాట. త్రైలోక్య వందేన ఘృత ప్రణామ హ్రీమాన భూత్ భూమిధరో హరేణ. అటువంటి ఈశ్వరుణ్ణి చూడంగానే హిమవంతుడికి నమస్కరించాలనిపించినప్పుడు ఆయన నమస్కరిస్తుంటే పరమేశ్వరుడు హిమవంతుడిని నమస్కరిస్తున్నట్ట. అందరూ చూస్తున్నారు, ఆహా అదృష్టం ఉంటే ఇట్లా ఉండాలయ్యా. మనం అంతా ఏ దేవతనైతే పూజిస్తున్నామో, ఏ త్రిలోకాధిపతిని పూజిస్తున్నామో, ఏ యొక్క ఈశ్వరుని యొక్క కడగంటి చూపుకి క్రీగంటి చూపుకి మనం ప్రార్థిస్తున్నామో, అటువంటి పరమేశ్వరుడు హిమవంతుడికి నమస్కారం చేస్తున్నాడు. హిమవంతుడు సిగ్గుపడిపోయాట. అటువంటి మహాత్ముడు, అటువంటి జగదీశ్వరుడు తనకి నమస్కారం చేస్తున్నాడని తెలిసి కూడా తాను నమస్కరించాడనమాట. అది గొప్పదనం. అంటే అట్లా ఉండాలన్నమాట. అలా ఇద్దరికీ దోవ చూపిస్తూ ఇటు పక్క రమ్మని చెప్పి అందరికీ విడిది ఇచ్చారు. విడిదిలో ఉన్నారు. ఉన్న తర్వాత ప్రభాతంలో లేచి మంగళస్నానం అంతా చేసుకుని ఆయన వరుడికి విధమైనటువంటి అలంకారాలన్నీ చేశారనమాట. చేసి అలా వస్తున్నటువంటి వాడిని పార్వతీదేవి దూరంగా చూసిందనమాట. ఆహా అక్కడ పౌర యువతులందరూ చూస్తున్నారు, అత్యాశ్చర్యకరపోతున్నారట. అందరికీ కూడా వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి కాటికి సగం పెట్టుకుందిట. ఈశ్వరుడు వస్తున్నాడు అని చెప్పంగానే అయ్యో ఈ ఛాన్స్ పోతుందేమో అని చెప్పి గబగబా అలాగే వచ్చేసింది. రెండో గంటకి కాటికి పెట్టుకోవడం మర్చిపోయింది. అలా కుండలాలు ఒకదానికి పెట్టుకున్నదే ఒకదానికి మర్చిపోయింది. ఇట్లా అలంకరిస్తూ ఉన్నది. ఎవరో చెప్పారు, ఆ శివుడు వచ్చేసారు ఆయన అని చెప్పి వరుడు వచ్చేసాడని చెప్పాడు. చెప్పంగానే అలా పరిగెత్తింది. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పని వదిలిపెట్టి సిగ్గు విడిచి అసలు మనం ఏం వస్త్రం వేసుకుని మనం ఆ భూషణాలు మేకప్ అంతా సంపూర్ణంగా చేసుకున్నామా అలంకరించుకున్నామా అని చెప్పి భుజకీర్తులు ఒకదానికి పెట్టుకుందిటే ఇంకో దానికి పెట్టుకోలేదు. గాజులు ఒకదానికి వేసుకుని గాజులు పాదానికి వేసుకుంటే ఒక తొందరపడి గాజులు పాదానికి వేసుకుంటారా, చేతులకు కదా వేసుకోవాలి. అందరు చేతులకు వేసుకోబోతోంది. అందరూ చూసి నవ్వుతున్నారట. పర్వాలేదు, ఈశ్వరుణ్ణి చూస్తే చాలు.
అంత సుందరంగా అద్భుతమైనటువంటి సౌందర్యంతో వెలిగిపోతున్నాట స్వామి. ఉద్ధానమాలి క్షితిరారణోచ్చ అలా ఉచ్చ ఇస్తరం వక్ష్యతి శైలరాజా. ఈ విధంగా ఔషధి ప్రస్థంలో ఉండేటువంటి యువతులందరూ కూడా ఆ పరమేశ్వరుని చూడటానికి, అసలు మన్మథుడిని ఈయన దహించలే, ఈయన యొక్క సౌందర్యాన్ని చూసి ఆ మన్మథుడు కుళ్ళు పడిపోయి మనసులో బాధపడిపోయి తనని ఇంకా ఎవరూ పట్టించుకోరు, మన్మథుడు అంటే అసలు వాడికి సౌందర్యమే లేదు, సౌందర్యహీనుడు అని చెప్పుకోవడం ఆరంభించారట ఈశ్వరుడి యొక్క సౌందర్యాన్ని చూసి. అందువల్ల ఇక లాభం లేదని తనే అగ్నిలో దూకి చచ్చిపోయాడు, ప్రాణాలు వదిలాడు అని చెప్తాడు. మా అట్లా ఉందిట ఆయన యొక్క సౌందర్యం. అలా రాగానే ఆ ఈశ్వరుణ్ణి పిలిచి కూర్చోబెట్టి మధుపర్కం ఇచ్చారు. పూజ చేసి ఆ మధుపర్కం అంటే తేనెతో కలిపి పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆ మధుపర్కం. ఆ మధు అంటే తేనె అనమాట, తేనె కలిపి ఇవ్వడాన్ని మధుపర్కం అంటారు. అంతేగాని మధుపర్కం తీసుకురండి అంటే వస్త్రాలు తీసుకురాకూడదు, వస్త్రాలని కాదు మధుపర్కం అనేది. ఆ మధుపర్కము చేతిలో వేసిన తర్వాత నవేదుకూలే నగోపనీతం కొత్తటువంటి పట్టు వస్త్రాలు ఇవ్వాలన్నమాట. అందుకని ఆ వస్త్రాలకి మధుపర్కం అని పేరు కాదు, మధుపర్కం అంటే తేనెతో కలిపినటువంటి ఆ ద్రవాన్ని ఇవ్వడం అనమాట. అది ఇచ్చి అలాగే చేతిలో ఆ వస్త్రాలని రెండింటినీ పట్టు వస్త్రాలని ఇచ్చారు. ఇవ్వంగానే ఆవిడే పరమేశ్వరుడి పక్కన ఆయన పీటల మీద కూర్చున్నారు. దుకూలవాస అవధూ సమీపం పట్టు వస్త్రాన్ని కట్టుకుని వచ్చినటువంటి ఆయన పక్కన కూర్చున్నారు. వధువుని తీసుకుని ఉన్నారు, వధువు వచ్చింది. తయా ప్రవృద్ధానన చంద్రకాంత్య, అట్లా చంద్రుడిలాగా వెలిగిపోతున్నటువంటి ముఖం కలిగినటువంటిది. ఆ నేత్రములు రెండూ కూడా కలువ పూలలాగా ఉన్నాయన్నమాట. అది చూడంగానే పరమేశ్వరుడికి అట్లా ఆనందం మనసులో కలిగింది. ఆవిడ సిగ్గుపడుతూ నేల చూపులు చూసింది అనమాట. అలా చూస్తూ ఉండంగానే హిమవంతుడు వచ్చాడు. తస్యాకరం చైల గుగురూపనీతం జగ్రాహ తామ్రాంగులి మష్టమూర్తి. ఆ హిమవంతుడు వచ్చి ఈ పరమేశ్వరుడికి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి పూజించి, నేను ఈ పార్వతీదేవిని నీకు ఇస్తున్నాను, ఏం సీతా మమ సుత అన్నట్టుగా ఉమా మమ సుత అని చెప్పి, ఈ ఉమాని నీకు ఇస్తున్నాను అని చెప్పి శైల గురూపనీతం శైల ఆ హిమవంతుడు ఆ పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకుని జగ్రాహ తామ్రాంగులి మట్టమూర్తి తీసుకొని ఆయన అని చెప్పి ఆయన చేతికి ఇవ్వంగానే ఆయన పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకున్నాడు అనమాట. పాణిగ్రహణము అంటారు. ఇదే ముహూర్తం అనమాట. వాస్తవంగా పాణిగ్రహణమే ముఖ్యం. ఈ సంస్కారానికే పాణిగ్రహణం అని పేరు. అలా పాణిగ్రహణం అనేటువంటిది ముఖ్యం. అందుకని ముందరే పాణిగ్రహాలు, ముందరే షేక్ హ్యాండ్లు అవన్నీ ఇవ్వకూడదు, అది సంప్రదాయ విరుద్ధం. ఉమాతనో గూఢతనో స్మరస్య. ఆ ఉమాదేవి యొక్క శరీరములో గూఢంగా ఉన్నటువంటి మన్మథుడికి ఒక ధైర్యం వచ్చిందట. అమ్మయ్యా, నేను భస్మమైనా కూడా నా పవర్ పోలేదయ్యా, నా యొక్క శక్తి పోలేదు అని చెప్పి ఆనందపడ్డాట. మనసులో ఒక ఆశ కలిగింది. ఏమని, తనకి మళ్ళీ ఈ శరీరం వస్తుంది అని. ఎందుకంటే ఆకాశం ఆయన చెప్పింది మన్మథుడు మళ్ళీ ఉదయిస్తాడని. ఆ రకంగా ఆశపడ్డాడు అనమాట. దగ్గర పడుతోంది తన యొక్క, తాను మళ్ళీ పునర్జన్మ ఎత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి సంతోషపడుతున్నది. రోమోద్గమ ప్రాదురభూత్. అలా చెయ్యి పట్టుకోగానే పార్వతీదేవికి ఒళ్ళంతా జలధరించింది అనమాట. పులకాంకితమైనటువంటి దేహంతో కూడినది, పరవశమైనదనమాట. అలా వణికిపోయింది శరీరం అంతా ఒక్క నిమిషం. ఆయనకి చెయ్యంతా కూడా తడిసిపోయింది, ఈ హస్తమంతా కూడా చల్లగా అయిపోయింది, చెమట పోసింది అనమాట ఆయనకి. సిన్నాంగులి పుంగవ కేతురాసీత్. ఆ వృషభ కేతనుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క హస్తమంతా కూడా చెమటలు పట్టినయి, అయిందనమాట. అలా ఇద్దరూ కూడా పులకాంకితులైనటువంటి దేహంతో ఆనంద పరవశులయ్యి ఉండగా ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీది యొక్క ప్రాణగ్రహణము చేసి ఆ తర్వాత ఆ అగ్నికి 3 సార్లు ప్రదక్షిణము చేసి
ప్రదక్షిణ ప్రక్రమణ కృషాను అయినటువంటి అగ్నికి మూడు విధాలుగా ప్రదక్షిణం చేసిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న తర్వాత లాజమోక్షము అని ఉంటుంది. లాజహోమం చేయించారు ఆ పురోహితుడైనటువంటి గర్గ మహాముని, గర్గ మహర్షి వాళ్ళిద్దరికీ కూడా లాజహోమం చేయించాడు. ఆ లాజహోమంలో ఇక్కడ మైనాకుడు వచ్చాడు అని శివపురాణాదుల్లో ఉంది అనమాట. తమ్ముడైనటువంటి మైనాకుడు బావమరిది కదా, ఆయన కూడా వచ్చాడనమాట. అది ఆచారం సంప్రదాయం ఉంది కాబట్టి మైనాకుడైనటువంటి వాడు వచ్చి ఆ తమ్ముడు అనమాట, తమ్ముడో అన్నయ్యో ఆయన బావమరిది గారు వచ్చారనమాట. అలా లాజహోమం చేసుకున్నారు. లాజహోమం అయిన తర్వాత అక్షతారోపణం అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట. కాబట్టి తర్వాత వధూం ద్విజ ప్రాహనవే ఇత్తవే ఈషవత్సే వన్ని వివాహం సతి ప్రతి కర్మ సాక్షి, వివాహానికి అగ్ని సాక్షి అవుతున్నాడే అమ్మా, శివుడైనటువంటి ఈ భర్తతో నువ్వు చిరకాలము వర్ధిల్లుగాక, ధర్మచారిణిగా ఉండి సహధర్మచారిణిగా ఉండి ఆయన చేత ధర్మము ఆచరింపజేసేట్టుగా చేయుదుగాక అని చెప్పి సహధర్మచారిణిగా అవు అని చెప్పి ఆ పురోహితుడైనటువంటి గర్గ మహాముని ఆ మంత్రాలన్నింటినీ చదవగా అలాగే అని చెప్పి ఆ పార్వతీదేవి శిరస వహించి శిరస్సును ఊపినదై దాన్ని అంగీకరించి వెళ్ళింది. ఆ తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా లాజహోమం అయిన తర్వాత అక్షతారోపణం చేశారు. అక్షత ఆర్ద్రాక్షతారోపణం అంటారు అనమాట, అంటే తలంబ్రాలు. ఆ తలంబ్రాలు కూడా ఆచారాచారాలుగా వస్తోందనమాట. సంప్రదాయం మొదలకూడదు అని చెప్పి ఆ ఆర్ద్రాక్షతారోపణము పరస్పరము ఇద్దరు కూడా చేసుకుని గావించి ఆ యొక్క మంగళమైనటువంటి పట్టు వస్త్రములతో ఇద్దరు కూడా దిగి వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వధూవరులు, నవవధూవరులైనటువంటి వాళ్ళు ఆ బ్రహ్మగారికి, చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేశారు. ఆ నమస్కారం చేసిన తర్వాత ఆ తర్వాత పితామహుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి, తర్వాత మామగారికి, అత్తగారికి, మేనక హిమవంతులు ఇద్దరికీ నమస్కారం చేశారు. అలా నమస్కారం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. బ్రహ్మగారు ఆశీర్వదించారు, అమ్మా తల్లి జగజ్జనని ఇవ్వబోతున్న వీరప్రసవాభవ అని ఆశీర్వదించాడు అనమాట. హే కళ్యాణి వీరప్రసవా భవేతి, వీరప్రసవ అంటే వీరుడు మహావీరుడైనటువంటి పుత్రుని గందుగాక అని చెప్పి పితామహుడైనటువంటి, సర్వలోక పితామహుడైనటువంటి బ్రహ్మగారు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు అరుంధతి నక్షత్రం అలా ధ్రువ నక్షత్రాన్ని చూశారని చెప్తాడు కాళిదాసు. ధ్రువేణ అని చెప్పి ధ్రువేణ భర్త్రా ధ్రువ దర్శనాయ, ఈ యొక్క పెళ్ళి, ఈ యొక్క దాంపత్యము శాశ్వతంగా ఉండాలి అనేందుకోసం, ధ్రువం అంటే శాశ్వతం అనమాట, శాశ్వతంగా ఉండాలి అనడం కోసం అలా ధ్రువ నక్షత్రాన్ని దర్శించుకుని, ఆయన దర్శించుకున్న వాళ్ళై అలా వచ్చారనమాట లక్ష్మీదేవికి. లక్ష్మీదేవి వాళ్ళందరికీ కూడా ప్రజెంటేషన్ అంటే ఉపహారం ఇచ్చింది. కమలాత పత్రం, బంగారుతో కూడినటువంటి కమలములతో చేయబడినటువంటి గొడుగుని ఇచ్చిందనమాట ఆవిడ మహాలక్ష్మీదేవి. అలాగే సరస్వతీదేవి ద్విధా ప్రయుక్తేన చ వాంగ్మయేన సరస్వతీ తన్ మిథునం నునావ. ఆ సరస్వతీదేవి వేణోళ్ళ ఆవిడ వాక్కు కదా, ఆ వాక్కు చేత ఆవిడ్ని పొగిడిందనమాట పరమేశ్వరుణ్ణి, అలాగే పార్వతీదేవిని. పరమేశ్వరుణ్ణి సంస్కృతములోను అంటే సంస్కృత భాషలోను, పార్వతీదేవిని ప్రాకృత భాషలోనూ, ఇలా రెండు భాషల్లోనూ కలిపినదయ్యి తన యొక్క విశిష్టమైనటువంటి వాంగ్మయముతో రసాలంకార భరితమైనటువంటి శ్లోకాలని చదివింది అనమాట. ఆ చదివిన తర్వాత అందరినీ కూడా వాళ్ళ గృహానికి పంపించినటువంటి వాళ్ళే తస్యానుమేనే భగవాన్ విమన్యుర్వ్యాపార, ఈ సందర్భంలో అందరూ నమస్కరించుతూ ప్రెజెంటేషన్స్ అన్ని ఇచ్చి విష్ చేస్తున్నారు, అంటే అభినందనలు తెలుపుతున్న సమయంలో ఇదే సమయం అనుకుని ఈ సమయంలో చెప్తే గాని మన యొక్క
అభీష్టము అభిలాష పూర్తి చెందదు అనేటువంటి ఒక ఆశయంలో చూడండి వ్యవహారం అన్నమాట. ఇటువంటి మంచి సమయంలో మనకేమన్నా వరం కావాలంటే ఆ సమయంలో కోరుకుంటే సరే కానీ అలాగే కానీ అని చెప్పేస్తాం. అలా పరమేశ్వరుడు పరమానంద భరితుడై తన యొక్క పత్నీ సమేతుడై ప్రేయసి అయినటువంటి పార్వతీదేవితో కూడినటువంటి శుభ సందర్భంలో ఈ దేవతలంతా కూడా నమస్కరిస్తూ ఒకళ్ళ తర్వాత వాళ్ళు ఒకళ్ళ తర్వాత వస్తూ ఉంటే మన్మథుణ్ణి అలా దేవేంద్రుడు వీళ్ళంతా వచ్చి చెప్పారనమాట, అయ్యా తమరు శాపావస అనే ప్రతిపన్నమూర్తే, ఆయనకి ఏదో శాపం ఇచ్చారు మీ యొక్క అగ్ని చేత దహింపబడినటువంటి వాడైనటువంటి ఆ మన్మథుణ్ణి మీరు మరల పునరుజ్జీవింపజేయాలి. ఆ ఆకాశవాణి అట్లా సెలవిచ్చింది, బ్రహ్మగారు కూడా అట్లాగే చెప్పారు. కాబట్టి ఈ శుభ సందర్భంలో తమరు ఆ మన్మథుడికి పూర్వదేహాన్ని ప్రసాదించి మళ్ళీ మామూలు దేవతగా మీరు శరీరంతో పాటు దివ్యమైనటువంటి శరీరాన్ని అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థించారనమాట. ఆ కాల ప్రయుక్త హిఖలు కార్యవిద్భి, కార్యం అంటే మనకి పని అవ్వాలి అని సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే సమయానుకూలంగా ఏ సమయంలో చెప్తే జవదాటకుండా సరే అలాగే కానీ అని చెప్తారో ఆ సమయం చూసి ఆ బాణం వేయాలి. కాళిదాసు చెప్తున్నాడు కరెక్ట్గా ఆ సమయం చూసి ఆ బాణం, అండ్ బాణం వేయడం అంటే ఏంటి, ఈ మన్మథుడిని పునరుజ్జీవింపజేయాలని ప్రార్థించంగానే అలాగే కానిమ్మన్నాడు ఆయన. ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా విమన్యుహు కోపరహితుడైనటువంటి వాడు శాంతమూర్తిగా నవ్వుతూ మందహాసంతో వ్యాపారం ఆత్మన్యభిసాయకారం తన వద్ద కూడా ఆ బాణం వేసినందుకు ఏమాత్రము కూడా కోపపడకుండా అలాగే కానిమ్మని అనుగ్రహించంగానే ఆ మన్మథుడికి మన్మథుడు మళ్ళీ తన యొక్క దేహాన్ని పొందిన వాడి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ చేరిన సమయంలో ఆ మన్మథుడు కూడా మళ్ళీ పునర్జన్మని పొంది తన యొక్క దివ్యమైనటువంటి దేహాన్ని పొందిన వాడే రతీదేవితో కూడి ఆవిడికి నమస్కరించి ఆ దేవతలందరితో పాటు ఆయనకి నమస్కరించి ఆయన యొక్క దీవెనలు తీసుకుని ఆ తరువాత ఆయన అనుగ్రహాన్ని పొంది దేవతలందరూ కూడా వారి వారి యొక్క స్వస్థానానికి చేరుకున్నారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పరమానంద భరితులయ్యి ఒకరి యొక్క ఒకరు చేతిని ఒకళ్ళు పట్టుకుని ఆనందపూరితమైనటువంటి మనస్సుతో కూడిన వాళ్ళే ఈ జగత్తునంతా అనుగ్రహించారనమాట. అటువంటి ఈ యొక్క పార్వతీ కళ్యాణము పరస్పరము ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ ముఖాన్ని ఒకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళ యొక్క అందాన్ని ఇంకోళ్ళు అనుభవిస్తూ ఆనందానికి అవధులు లేకుండా వాటిని చూడడానికి వచ్చినటువంటి సకల భూతగణాలకి అలాగే దేవతాగణములకి సమస్త దేవతలకి అలాగే ఈ యొక్క పార్వతీ కళ్యాణ శివ పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహాన్ని వింటున్నటువంటి శ్రోతలకి అలాగే దీన్ని చెప్తున్నటువంటి చెప్పగలిగినటువంటి ఒక దివ్యమైన అవకాశాన్ని నాకు సమర్పించినటువంటి ఇచ్చినటువంటి ఆ పరమేశ్వర పార్వతీ పరమేశ్వరులు నన్ను వీళ్ళందరికీ కూడా నాకు వీరందరికీ కూడా అనుగ్రహాన్ని తమ యొక్క అనుగ్రహాన్ని తన యొక్క కటాక్షముని మన వైపు ప్రసరిస్తూ మనకి సమస్త మంగళములు కలుగజేయుదురుగాక. ఈ యొక్క శుభదినములో ఈ పార్వతీ కళ్యాణాన్ని విన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా చూసినంత ఒక ఆనందాన్ని పొందుతూ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పరమానుగ్రహానికి పాత్రులయ్యి సకల సంపదలను అష్టైశ్వర్యములని అలాగే కోరిన కోరికలన్నీ తీర్చుకుంటూ ఆయన సుఖశాంతులతో కూడి మనశ్శాంతితో పాటు సుఖశాంతులతో శాశ్వతముగా ఉందురుగాక అని చెప్పి ప్రార్థిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుని నమస్కరిస్తూ దీంతో ఇక్కడ ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఘట్టాన్ని ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. చాలా సంతోషం గురువు గారు. ఈ జగత్తులో మానవ సృష్టిలో ఎవరికైనా తల్లిదండ్రుల వివాహ ఘట్టాలు చూసే అవకాశం ఉంటుందా చెప్పండి అసలు. కానీ ఈ విజయదశమి రోజున మీ మధుర వాక్యాల ద్వారా ఈ జగత్తుకే తల్లిదండ్రి అయిన ఆ పార్వతీ పరమేశ్వరుల ఆ వివాహ
మధుర విషయాలన్నింటిని మాకు తెలియజేసి ఎంతో ఆనందాన్ని కలిగించారు. మీ సమయానికి, మీ వాక్కుకి మా శిరసాపి వందనాలు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. తిరిగి వచ్చే గురువారం మళ్ళీ కలుసు.